ఈ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి తండ్రి అయిన దేవుని నుండి కృపయ సమాధానం సమృద్ధిగా కలగాలని దేవుని వేడుకుంటున్నాను ప్రియమైన వారలారా. ఒక గొప్ప ఉదయకాలము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుట నాకు చాలా ఆనందంగా ఉన్నది. మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరిని చూసుట కూడా చాలా సంతోషంగా ఉన్నది ప్రియమైన వారలారా. ఒక సువార్తను ప్రకటిస్తున్న సువార్తికునిగా లేకపోతే ఒక బోధకునిగా ఏమంటే ఒక హృదయంలో ఒక చిన్న ఆలోచన ఏమైనా ఉంటుంది అనంటే కొన్ని సందర్భాలకు సంబంధించినటువంటి ఉపదేశాలు లేకపోతే ప్రసంగాలు అనేటివి బలంగా చెప్పాలన్న ఆలోచనతో సిద్ధపడాలన్నటువంటి ఒక చిన్న ప్రేరణ ఉంటుంది ప్రియమైన వాళ్ళకి, బోధించే వాళ్ళకి. నాకు కూడా అలాంటి ప్రేరణ ఉండేనండి. మరి ముఖ్యంగా ప్రియమైన వాళ్ళరా, ఒక 3 సంవత్సరాలకు పూర్వం అండి పునరుత్నపు వెలుగు విషయంలో పెద్దగా నాకు ఆలోచన ఉండకపోయేదండి. నేను యదార్థం ఒప్పుకుంటున్నాను ముందుగానే. ఎందుకనంటే అప్పుడు అంటే పునరుత్నం గురించి ప్రసంగించలేదని కాదు, నేను చెప్పలేదని కాదు, కానీ ఆ పునరుత్నంలో నేను కూడా ఉండాలన్న వెలుగు నాకు అప్పుడు లేకుండే అండి. కానీ ఒక 2018-19 నుంచి ఆలోచించుకుంటున్నప్పుడు దేవుని పునరుత్నము నిజమని నా మనసుకు గోచరమైన తర్వాత, ఆ పునరుత్నంలో నన్ను వెతుక్కోవడం మొదలుపెట్టిన తర్వాత, పునరుత్నపు సందర్భాలు బైబిల్లో నన్ను చాలా ప్రభావితం చేసాయి ప్రియమైన వాళ్ళ. ఇంకా యథార్థంగా మీతో చెప్పాలి అంటే ఒక క్రైస్తవునిగా నేను మారడానికి బైబిల్లో నాకు బాగా హెల్ప్ చేసిన సందర్భాలు ఏమిటి అంటే రెజరక్షన్ కాంటెక్స్టెస్ అండి మొత్తం. అది నన్ను చాలా ప్రభావితం చేసింది ప్రియమైన వాళ్ళ. దానికి సంబంధించిన ఒక బలమైన మాటను ముందుగా మీకు వాక్యంలో చూపించాలనుకుంటున్నాను. కొద్దిసేపు ఈరోజు నాకు సమయం ఇవ్వండి ప్రియమైన వాళ్ళరా. ప్రభు యొక్క పునరుత్నపు రుచిని ఈరోజు మనం తెలుసుకుందాం. ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయంలోని మీరు రాగలిగితే ఒక విశేషమైనటువంటి ఒక పదం రాయబడి ఉందండి ఇక్కడ మీరు చూడాలి. ఆ సందర్భం పునరుత్నపు సందర్భమే. దాని గురించి అంటే ఆ వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తి యొక్క కోణంలో మనం మాట్లాడుకోం, కానీ ఈరోజు అతను మనందరికి అవసరమైన ఒక గొప్ప మాటను తన జీవితంలో నుంచి మనకు చెప్తున్నాడండి. ఇక్కడ 3వ అధ్యాయము 10-11 వచనాలు మనకు తెలుగులో కలిసి ఉన్నాయి. ఆ భాగాన్ని చదువుదాం. 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనయుండుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదో ఇదివరకే నేను గెలిచితినని కాదు అనేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అని అయినను నేను అనుకునటలేదు. కానీ ఈ పదం చూడండి, నేను దేని నిమిత్తము ప్రభువు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఈ పదం విశేషంగా ఆకర్షించింది ప్రియమైన వాళ్ళ. అప్పటివరకు నా ఆలోచన ఎలా ఉండేనంటే నేను దేవుని దొరికించుకున్నానని ఉండేనండి. ప్రశ్నలో చెప్పాలంటే మీరు కూడా అలానే అనుకున్నారు. లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, చాలామంది ఆరాధకులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని నేను యేసుక్రీస్తును దొరికించుకున్నాను అనుకున్నాను. కానీ ఒకరోజు ప్రియమైన వాళ్ళరా, ఈ పునరుత్నపు సందర్భం నా హృదయంలో ఇచ్చిన వెలుగు ఏమిటంటే కర్ణకర్ నువ్వు కాదయ్యా నన్ను పట్టుకున్నది. నీకు తెలియాలి ఏంటో తెలుసా, నేను నిన్ను పట్టుకున్నాను. బాగుంటుందండి పదం, మళ్ళీ నేను చదువుతాను మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా ఏమంటున్నాడు అనంటే, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సందర్భంలో నుంచి బయట తీస్తానండి, దాన్ని ఏమని చెప్పాలో అర్థం కాదు. కానీ సందర్భానుసారంగా చూస్తే మాత్రం దేని నిమిత్తం మనం పట్టుకున్నాడు తెలుసా, ప్రభు మనల్ని కూడా పునరుత్నంలో నిలపాలని పట్టుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. విశేషమైన సందర్భం అండి. ఇంకా బాగా చెప్పాలంటే ఎంటైర్ హ్యూమన్ హిస్టరీలోనేటనండి, మానవ చరిత్రలోనే ఇంత గొప్ప కార్యం ఇంతవరకు జరగలేదట ప్రియమైన వాళ్ళారా. ఏంటి అంత గొప్ప కార్యం అనంటే పునరుత్నము. హ్యూమన్ హిస్టరీలోనేనండి, ఆదాం మొదలుకొని ఏమంటే ఒక రీసెంట్లీ అండి ఒక సర్వే నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఇప్పటి వరకు భూమి మీద ఎంతమంది పుట్టారో తెలుసారని, 10,000 కోట్ల మంది పుట్టారట అండి ఒక అంచనా. మరి ఏ క్యాలిక్యులేషన్స్ తీసుకొచ్చేసారో తెలియదు, కానీ ఇప్పుడు మన ప్రజెంట్ పాపులేషన్ ఎంత అంటే ఒక 800 కోట్లు అంటామండి. కానీ ఆదాము నుంచి ఇప్పటి వరకు మరణించిన వాళ్ళు, ఇక కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు, ఇప్పుడు బతుకున్న వాళ్ళతో మొత్తం కలిపి కౌంట్ ఎంత అన్నారు అని అంటే 10,000 కోట్ల మంది పుట్టారట ప్రియమైన వాళ్ళ.
ఈ 10,000 కోట్ల మానవాళిలో ఈ హ్యూమన్ హిస్టరీలో ప్రియమైన వారి ఎప్పుడు ఎవ్వరు చూడని ఒక గొప్ప కార్యం ఏం జరిగింది ఒక రోజు అంటే పునరుత్థానం అనేది ఊహకందనంత గొప్పది ప్రియమైన వారలారా ఎందుకనంటే ఎవ్వరు లేవలేదండి పునరుత్థానంలోకి నిన్న మాట్లాడుతుందండి మళ్ళీ లేచిన తర్వాత మరణించే పునరుత్థానం గురించి కాదు అలాంటి పునరుత్థానం గురించి కాదు నిన్న మాట్లాడుతున్నది ఇక తిరిగి లేచిన తర్వాత అసలు మరణించని పునరుత్థానం గురించి అది ఇవ్వాలనుకున్నాడట ప్రియమైన వారలారా ప్రభువు మనకి అందుకోసమే ఆ వాక్యం బాగుంటుందండి పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఏంటి మీ కాలింగ్ నా కాలింగ్ అంటే ఫైనల్ ది చెప్తున్నాను ప్రియమైన వారలారా రెజరక్షన్ అంటే మనకి ఇద్దాం అనుకున్నాడట దేవుడు దాని కొరకు నేను మిమ్మును పట్టుకున్నాను పౌలు యొక్క తీవ్రమైన భారం కూడా అదే ఉంది ప్రియమైన ఏ విధము చేతనైనను మృతుల పునరుత్థానము పొందవలనని ఎందుకంత స్ట్రాంగ్గా రాసుకుంటున్నాడు ఆ మాటని సింపుల్గా నిన్న నోటితో బిలీవ్ చేశానంటే అయిపోదా అవ్వదు ప్రియమైన వారలారా అంత సులువుగా అవ్వదు ఒక బలమైన సందర్భాన్ని చెప్తాను ప్రియమైన వారలారా పునరుత్థానము ఎందుకు నేను ఇంత బలంగా నమ్మాను అనంటే ఒక మాట రాయబడిందండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మీరు రాగలిగితే ఈరోజు ఇది చాలా అవసరం అని మీకు గుర్తు చేయట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6 చాలా బాగా తెలిసిన మాట అండి మనకి 6వ వచనం అనేది ఏముంది అక్కడ విశ్వాసం గురించి ఉంటుంది ప్రియమైన వారలారు బట్ ఈరోజు చూడండి ఇంకొక సౌండ్ వినపడాలి అందులో మనకి హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుట అసాధ్యము ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏముంది అంటే అక్కడ ఆ తర్వాత వెంటనే దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయన ఉన్నాడనియు తన్ను నమ్మువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా ఇందులో మీరు ఇప్పుడు ఖచ్చితంగా చూడవలసిన పదం ఏమిటంటే మీకు నాకు దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేం పెట్టుకున్నాం మనం మళ్ళీ నేను అడుగుతున్నాను మీరు నీము దేవుడు ఉన్నాడనడానికి మనం పెట్టుకున్న రుజువేమిటి ఏం పెట్టుకుందాం ప్రియమైన వారలారా ప్రకృతిని పెట్టుకుందామండి దేవునికి రుజువుగా ప్రకృతిని పెట్టుకుందాం అనుకున్నానండి ఒకప్పుడు తెలియదు నాకు నేను చెప్తాను ఏమంటే రిజరక్షన్ బిఫోర్ నా పరిస్థితి చెప్తానండి ఆఫ్టర్ రిజరక్షన్ నా థింకింగ్ చెప్తున్నాను ఇప్పుడు మీకు నాకు దేని మీద వెలుగొచ్చిందంటే అలా ఆలోచించిన తర్వాత హెబ్రీ 11:6 మీద బలమైన గుర్తు వచ్చింది ప్రియమైన వారలారా దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉన్నాను అనడానికి నువ్వు పెట్టుకున్న గుర్తేంటి కర్ణాకర్ ఇప్పటి వరకు నీకు చేసే మేలులా నీకు చేసే ఉపకారాలా లేకపోతే నేను చేసే సూచక్రియలా మహత్కార్యాలా ఏం పెట్టుకున్నావు నువ్వు గుర్తు కానీ ఒకరోజు అర్థమైంది ప్రియమైన వారలారా దేవుడు తాను ఉన్నాను అని చెప్పడానికి సమాజానికి దేవుడు వదిలిన ఒకే ఒక గుర్తు ఏంటో తెలుసా అండి బైబిల్ ప్రకారం మీరు నమ్మలేరు ఈ మాట చెప్తే అంతుందా అనుకుంటారు కానీ పునరుత్థానం ప్రియమైన వారలారా ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను బాహ్య సంబంధాన్ని ఏ గుర్తును చూసినా అండి లోకంలో విమర్శించాలనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన చాలా కారణాలు చెప్తారు ప్రియమైన వారలారా నువ్వు ప్రకృతిని కలగజేసిన దేవుడు అంటున్నావు కానీ లోకంలో ఇంకొక వర్గం జనం ఏమంటున్నారు ప్రకృతే దేవుడు అనుకుంటున్నారు ఏది గొప్ప చెప్పు నువ్వు ఇప్పుడు లేదు లేదు మేలులు నాకు గుర్తుగా ఉన్నాయంటే నువ్వు ఇది అనుకుంటున్నావు లోకంలో నీకు జరిగిన ఇంకెవరికి జరగట్లేదు చెప్పు ఎక్కడొక్క దగ్గర కాంట్రడిక్షన్ ఉంది ప్రియమైన బ్రేక్ అవుతామండి మనం ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు కానీ సృష్టి యావత్తులో ప్రియమైన వారలారా దేవుడు ఉన్నాడనడానికి నాకు దొరికిన సాక్ష్యం అని నేను ఒకటి చెప్తే దీనికి కాంట్రడిక్టెడ్గా ఇంకొక సాక్ష్యం చెప్పడానికి భూమి మీద ఇంకొక ఆనవాళ లేదు దేని గురించి అనంటే పునరుత్థానం గురించి అండి ఈ 10,000 కోట్ల జనాంగంలో ప్రియమైన వారలారా ఒకే ఒక్కడు ప్రియమైన వారలారా పునరుత్థానమును రుచి చూసిన ఆయన నేను ఆయనను గుర్తుగా పెట్టాను ఈరోజు నాకు దేవుడు ఉన్నాడనడానికి నేను ఏం నమ్ముతున్నానంటే ఇదిగో పునరుత్థానుడైన యేసుక్రీస్తు జీవితమే నాకు గుర్తు దేవుడు ఉన్నాడనడానికంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి లేదు లేదు ఇంకొకరు ఉన్నారని చూపించడానికి సమాజంలో ఇంకొక గుర్తు లేదు తెలుసా అండి చాలా ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఉన్నారు ప్రియమైన వాళ్ళ సమాజంలో మనకు తెలిసిన మహాత్మా గాంధీ ఉన్నాడు కొంచెం బయటికి వెళితే బుద్ధుడు ఉన్నాడు ఇంకొంచెం పైకి వెళ్తే కన్ఫ్యూషియస్ అట చైనాలో చాలా పెద్ద ఫిగర్ అట అండి ఆయనది కూడా ఆయన ఉన్నాడు మహమ్మద్ ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు గొప్ప సేవకులు చెప్పే మాట ఏంటో తెలిసి ప్రియమైన వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ సమాధులన్నీ ఫుల్గానే ఉన్నాయి తొవితే బయటకు వచ్చేటి అవేనండి కానీ ఒకరి సమాధి తోమనవసరం కూడా లేదు ఎందుకంటే ఆ సమాధి ఖాళీ ఇంకంతే ఏమని ఆ విషయాన్ని వ్యతిరేకించుటకంటే విభేదించుటకు సృష్టిలో ఇంకొకటి ఏది జరగలేదు ప్రియమైన వాళ్ళారు
అందుకోసం బైబిల్ అంతా చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? పునరుత్థానం దగ్గర దేవుడు ఆయనను లేపెను. సౌండ్ విన్నారా మీరు? బైబిల్ అపోస్తల కార్యంలో ఉంటుంది. మీకు తెలుసా లేదో ప్రియమైన ఆర్లారా, ఇది బాగా వినండి. ఏమండి, చర్చ్ ఏర్పడిన తర్వాత గ్రేటెస్ట్ సెర్మన్ ఏంటో తెలుసా అండి? చర్చ్ హిస్టరీలో గొప్ప ప్రసంగం చెప్పండి, ఏది? పేతురు ప్రసంగం. ప్రియమైన వాళ్ళ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అంతే, అంతకంటే గొప్ప ప్రసంగం లేదండి. అంటే నేను యేసుక్రీస్తు వారిని పక్క పెడుతున్నాను, ఎందుకంటే ఆయనని ఇందులో ఇంక్లూడ్ చేయలేను. ఆయన కాదు, ఆయన కాకుండా ప్రియమైన వాళ్ళు. అందుకోసం చర్చ్ ఏర్పడిన తర్వాత అంటున్నాను. ఏమంటే ఆ శర్మన్ అంత గొప్పదవ్వడానికి ఒకే ఒక పిల్లర్ ఉందట ప్రియమైన వాళ్ళ. అందులో దేవుడు క్రీస్తును లేపెను. ఆ ఒక్క పదం ప్రియమైన వాళ్ళారా 3000 మందిలో మార్పు కారణమైందంట సంఘ చరిత్రలో. చూద్దాం, చూడండి ఒకసారి ఇక్కడికి రండి ప్రియమైన. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే 2వ అధ్యాయము 22వ వచనం నుంచి కొద్ది భాగాన్ని చదువుదామండి. వాక్యంలో 22వ వచనం నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనము. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానినిగా మీకు కనబరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. మరణము ఆయను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఏమండి, ఇది గొప్ప సాక్ష్యం ప్రేమైన వాళ్ళ. దేవుడు ఉన్నాడు అనుటకు, దేవుడు అదే అంటున్నారు. ఇక విశ్వాసం అంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. నా యుద్ధకు వచ్చేవాడు నేను ఉన్నాననియు దేన్ని ఆధారం చేసుకొని నమ్ముతున్నాము? ఏమండి, నేను బలహీనమైన వద్దు ప్రియమైన వాళ్ళారా. మనతో ఇంకొకరు వచ్చి దానికి దానికంటే గొప్పది ఉందను, దానికంటే సమానమైనది ఉందని చూపించి మనలను మభ్యపెట్టేటువంటి అనవాళ్ళు మనకొద్దు. ఇక దీని దరిదాపుల్లో ఏది లేని ఒక పెద్ద గుర్తును సమాజానికి పెట్టాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఏమన్నాడు అంటే, నేను ఉన్నాడనడానికి సమాజానికి నేను వదులుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నా కుమారుని సమాధిని నేను ఖాళీ చేశాను. చేసింది ఎవరో కాదు, అది నేను. ఇంకెవరిది జరగలేదండి, ప్రభు వచ్చేంతవరకు ఇక జరగదు కూడా ప్రియమైన వాళ్ళారు. అంతే ఇంకా. ఎందుకు ఇది చెప్తున్నావు బ్రదర్ అంటే, ఏమనండి, పునరుత్థానం సమాజానికి అంత ఇంపార్టెంట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ ఈవెంట్. ఈరోజు నమ్మిన మనకు మాత్రం చాలా గొప్పదిగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా, బహు గొప్పదిగా ఉండాలి. ఎందుకనంటే అది స్పష్టమైన గుర్తు దేవుణ్ణి మనం నమ్ముటకు. పునరుత్థానం అనే కార్యము స్పష్టమైన గుర్తు ప్రియమైన వాళ్ళారా. మనము దేవుణ్ణి నమ్ము, ఇక దేన్ని బట్టి కూడా మనము ఇక వీక్ అయిపోకూడదు మన ఫెయిత్ విషయంలో. ఏంటి బ్రదర్ నమ్మేశాం కదా, ఏమవుతుంది, మేమెందుకు వీక్ అవుతామని మీరు అనుకోవద్దు. నా కొలంది పత్రిక నేను బాగా భయంతో చదువుకునే విషయం ఏమిటి అంటే, ఏమంటే ఒకసారి ఆ పరలోక సంబంధమైన వెలుగును రుచి చూసిన తర్వాత దాన్ని కోల్పోయిన సంఘంగా కనపడుతుందండి చాలా విషయాల్లో ఆ సంఘము. అందుకోసం ప్రియమైన వాళ్ళు చాలా భయంతో చదువుకుంటాను. ఆ సంఘంతో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం కొరంతీలకు రాస్తున్నటువంటి 1వ పత్రిక 15 ఈ అధ్యాయం అనగానే పునరుత్థానపు అధ్యాయం అండి. అందులో ఏముందో మనం కొద్దిసేపట్లో చూస్తాం, కానీ ముందు ఈ వాక్యం చూడండి. మనందరికీ మేలుకొల్పుగా దేవుడు చెప్తున్న మాట 15వ అధ్యాయం 12వ వచనం. ఇది చెప్తుంది అన్యులతో కాదండి, దేవుడిని నమ్మనోళ్ళతో కాదు, నాస్తికులతో అంతకన్నా కాదు, బిలీవర్స్తో చెప్తున్నాడు పౌలు గారు. ఒక చర్చికి రాస్తూ ఏమనాల్సి వస్తుందో చూడండి 12వ వచనంలో. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా మీలో కొందరు, ఎవరు వాళ్ళు, చర్చ్లో ఉన్న కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. భయం కలిగిందండి ఈ స్టేట్మెంట్ చదివినప్పుడు. ఒక 3 సంవత్సరాల నుంచి ఇదే భయం ఉన్నది నాకు. చెప్తున్నారు చూడండి, ఏమని చెప్తున్నారు తెలుసా, మృతుల పునరుత్థానము లేదని మీరెట్లు చెప్పుచున్నారు. అసలు ఉందా అంటే ఉంది ప్రియమైన వాళ్ళ అవకాశం. అందుకోసమే పౌలు గారు రాసుకుంటున్నారండి, నేను మృతుల పునరుత్థానాన్ని నమ్మాను కాదు, మృతుల పునరుత్థాన్ని ప్రకటిస్తున్నానని కాదు, ఎరుగు నిమిత్తం నేను ఎరగాలి. నేను ఎరిగిన తర్వాత ఇక ఏది నన్ను దూరం చేయలేదని ఆయనకు అర్థమైపోయిందండి. అందుకోసం ఏ విధము చేతనైన మృతుల పునరుత్థానంలో పాలు పొందవలనని ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తము పెంటగాయించుకొని ఇక నేను సాగిపోతున్నాను. ఎందుకంటే ఇక నేను వెనక తీయద్దు ఎక్కడ కూడా. ఆ భయం ఉంది కనుక ఈ పత్రికలో ఈ కొరందితో అంటున్నాడు, లేదని మీరెలా అనుకుంటున్నారు అసలు?
ఒక దగ్గరకు చావుదాం ప్రియమైన వాళ్ళరా. ఆ చోటును దాటడానికనండి ఈ ప్రయత్నం అంతా. ఈరోజు మేము మీరు నేను నమ్ముతున్నట్టుగా కనపడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. నా విశేషమైన భారం ఏమిటి అనంటే చాలా సంఘాలను చూసి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నానండి. కాకపోతే వాళ్ళని నేరుగా వెళ్ళి కలవాలి అంత దగ్గరగా లేకపోవడం వల్ల వాళ్ళని యూట్యూబ్లోనే చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఆ సంఘమును వాళ్ళు ఎలా సిద్ధపరచుకుంటున్నారు అనంటే ఆ సంఘంలో ఉన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవ్వరు కూడా ఈ పునరుత్థానపు విశ్వాసం నుంచి తొలగిపోకుండా చాలా చక్కగా కడుతున్నారు ప్రియమైన వాళ్ళ సంఘాన్ని. అది చూసినప్పుడు అండి హృదయంలో ఈ సంఘం పట్ల కలిగిన భారం ఏమిటి అనంటే ప్రభువా మా సంఘం కూడా ఆ చోట నిలవాలి ఏ విధంగానైనా. ఈరోజు ఉన్నాం ప్రియమైన వాళ్ళ, నోటితో చక్కగా పాడాము, ప్రార్థనలో చక్కగా స్తుతించాము, దేవుని గురించి చక్కగా ఆనందంతో ఆయన లేచి ఉన్నాడని చెప్పుకున్నా. నా భయం ఏమిటి అంటే దినములంటి ముందుకెళ్తున్న కొద్దీ పెద్దగవుతుంటాయి ప్రియమైన వాళ్ళ పరిస్థితులు. మన వ్యక్తిగతమైన శోధనలు, కుటుంబ శోధనలు, బయట నుంచి మన మీదకి వచ్చేటువంటి శ్రమలు ఇవన్నీ కలగలిపినప్పుడు అండి ఎక్కడి నుంచి జారిపోయే ప్రమాదం ఉంది అని వాక్యం చెప్తుంది అనంటే ఒకవేళ ఒక రోజట అసలు పునరుత్థానమే లేదని అనేసుకుంటామంటే ప్రియమైన వాళ్ళరా ఆ చోటుకి వెళ్ళిపోకూడదనే నేను సిద్ధపడుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఈరోజు నేను సిద్ధపడి వచ్చాను ప్రియమైన వాళ్ళరా. ఇది కాపీ పేస్ట్ అయితే కాదండి ప్రసంగం, నా పర్సనల్గా నేను ఆలోచించుకుంటున్నది. స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు లేదనుకునే ఒక చోటు వచ్చే ఉందట ప్రియమైన వాళ్ళ పరిస్థితి. కానీ దానికి పౌలు గారు అనుకుంటున్న మాట ఏమిటంటే ఇదిగో నేను దేవుని చేత నేను పట్టబడి ఉన్నాను, ఇక ఇందులో నుంచి నేను బయటికి పోకూడదు, ఇందులో నుంచి నేను బయటికి పోకూడదు. అందుకోసం ఒక చక్కటి ఏమంటి ఎలాంటి పదం మీ ముందు చెప్పాలి, తన జీవితాన్ని చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ కొన్ని సంగతులను బట్టి ఇందులో నుంచి తొలగిపోకూడదని మనం కూడా అలా సిద్ధం చేసుకోవాలండి. మళ్ళీ మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగితే పౌలు గారు మాట్లాడుతున్న మాట మళ్ళీ ఇంకొంచెం ముందుకు నడిపిస్తుంది. మీరు చూడండి ప్లీజ్ ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మళ్ళీ మనం చూడగలిగితే 10వ వచనమే ఏ విధము చేతనైనను మృతులలో నుండి పునరుత్థానము నాకు కలుగవలెనని. అయిపోయిందని చూసుకోవట్లేదు ప్రియమైన వాళ్ళరా, నా నోటితోనూ నా క్రియతోనూ నేను దాన్ని సంపాదించుకున్నానని కూడా ఆగిపోవట్లేదు. ఏం చేసుకుంటున్నానంటే ఒక క్రమమును ఏర్పరచుకుంటున్నాడు. అది ఏ విధం చేతనైనా సరే అది నా జీవితంలోనికి రావాలి, నా జీవితంలోనికి రావాలి. దానికోసం ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడట అంటే అసలు క్రీస్తు పునరుత్థాన బలము నేను తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన పునరుత్థాన బలమును నేను తెలుసుకుంటే నేను అందులో నిలవగలను. మీరు ఇబ్బంది పడొద్దండి, ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళు. అందరికీ ఉదయకాలం ఉన్నాం కనుక మీ బ్రెయిన్లన్నీ అలర్ట్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమంటే ఇక్కడ ఆయన దేనికి సిద్ధపడుతున్నాడు అంటే నా ఆలోచనతోనో నా నిర్ణయంతోనో అయితే నేను ఒకరోజు ఎక్కడ నిలబడతానంటే మళ్ళీ అది లేదేమో అని భ్రమపడతాను. అలా కాదు, నేను ఏది తెలుసుకోవాలనుకుంటాను, ఎవరైతే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఉన్నాడో మరణాన్ని గెలిచిన ఆయన, ఆ మరణాన్ని గెలిచిన ఆయన జీవితంలో ఉన్న ఆ బలం ఏంటో నేను తెలుసుకోవాలి. అది పదాలతో వెళ్ళదవద్దు ప్రియమైన వాళ్ళారా. ఆ పవర్ ఎలా ఉంటుంది అని అంటే ప్లస్ మైనస్ గలగానే ఇవాళ లైట్ వెలిగింది చూస్తే ఈ లైట్ వెలుగుతున్నట్టుగా ఉంటుంది. అలా ఎక్స్ప్రెస్ చేయలేనండి మీకు ఆ పవర్ని. ఒక లైఫ్లోనికి వెళ్తే కనపడుతుంది ప్రియమైన వాళ్ళారు. ఇక అది ఇగో ఇంత పవర్ఫుల్గా ఉంటుంది, అది కొండలు కదిలించేంత చాలా బలంగా ఉంటుంది అలా చెప్పట్లేదు ప్రియమైన. దాని గురించి మాట్లాడట్లేదండి ఆయన అక్కడ. దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే ఒక జీవితము మరణంలో నుండి జీవనలోనికి ఏ విధంగా అయితే లేచిందో ఆ జీవితమును గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు వెనక్కి తీసుకెళ్ళి మీకు మళ్ళీ ముందు పెడతాను ప్రియమైన వాళ్ళ. ఒకసారి మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు మీరు ఒకసారి చాలా నేను రియాలిటీకి తీసుకొస్తున్నాను పునరుత్థానం ఉన్న సందర్భాన్ని. ఈరోజు నేను మీతో చెప్తున్నానండి, మీకు అవకాశం వస్తే మీరు ఇంకొకరు చెప్తారు. ఏమని చెప్తారు? యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచాడు మనం చెప్తాం. మీరు చెప్పండి, ఒకరు చెప్తే మనం నమ్మేమండి, ఒకరోజు మనం చెప్తే కూడా ఇంకొకరు నమ్ముతారు. ఏమండి మనం నమ్మిన ఇంత ఈజీగా అండి? ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పక్క నుండి ఆయన చెప్తున్నప్పుడు ఎందుకు నమ్మలేదు ఎవరు కూడా? మీకు తెలుసా, ఆయన మరణించిన తర్వాత ప్రియమైన వాళ్ళరా శిష్యులందరూ పారిపోయిన తర్వాత సమాధులు పెట్టేటప్పుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు లేరండి. ఇంకా బాగా చెప్పాలంటే మగ్ధలేని మరి ఇంకా కొంతమంది స్త్రీలన్నా కొంచెం అన్న ఆలోచనతో ఉన్నారు, అట్లీస్ట్ సమాధి దగ్గర ఉన్నారండి. ఏదో ఒకటి జరగబోతుంది, ఏది జరగకపోతే కనీసం తీసుకెళ్ళానా మళ్ళీ మేము శ్రేష్టంగా అంటే సంపూర్ణంగా సమాధి ఏదో ఒక ఇంటెన్షన్తో ఉన్నారు. కానీ అస్సలు నమ్మనట్టు ఎవరు కనపడతారు అనంటే 3.5 సంవత్సరాల్లో పక్కనే ఉండి ప్రతి టీచింగ్ విన్న వాళ్ళే బిలీవ్ చేయలేదండి. నేను అక్కడే స్ట్రక్ అయ్యాను ప్రియమైన వాళ్ళ. నేనేంటి ప్రభు ఈరోజు ఇంత తొందరగా నమ్మేస్తున్నాను అనుకుంటున్నాను? క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఆల్సో, మీరు కూడా ఆలోచించారు ఇంత తొందరగా మనం నమ్మేస్తున్నాం అనుకుంటున్నాం ఏంటి?
మరి గ్రహించగలుగుతున్నారా భావాన్ని? ఏమన్నా 12 మంది మాత్రం విశ్వసించలేదండి. మగ్దలేని మరియకు మొదట కనపడి నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు అన్నప్పుడు మీరు ఏం చేశారో తెలుసాండి వాళ్ళు? మరి వచ్చి చెప్పగానే ఏం చేసి ఉండొచ్చు చెప్పండి? నేను చదివాం కదా మన వాక్యపట్టణంలో, యోహాను పరిగెత్తడం మొదలుపెట్టాడు, పేతురు గారు కూడా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇద్దరు కంటే ముందు స్పీడ్గా పరిగెత్తింది ఎవరంటే యోహన్ గారు. కానీ సమాధి వరకు వెళ్ళలేదు, కొంచెం ఎంట్రన్స్ ఓపెన్ అయిందా లేదా కనపడేంత దూరం వెళ్ళాడు, చూశాడు అది ఓపెన్ అయింది కదా అనుకున్నాడు. కానీ పేతురు మాత్రం వెనక నుంచి వస్తున్నారు, యోహన్ పాస్ అయిపోయాడు, లోపలికి వెళ్ళాడు, సిచ్యువేషన్ అంతా చూశాడు. కానీ మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, నిజంగా పునరుత్థానాన్ని నమ్ముంటేనండి ప్రభువు చెప్పినట్టుగా సమాధి దగ్గర కాదు వాళ్ళు ఉండాల్సింది. తెలుసా, మగ్దలేని మరి వచ్చి ఆయన లేచి ఉన్నాడని చెప్పగానే నిజంగా నమ్ముంటే ప్రియమైన వాళ్ళ వాళ్ళు పరిగెత్తకుండా ఉండవలసిన చోటు ఏదైనా ఉంది భూమి మీద అంటే ఫస్ట్ సమాధి దగ్గరికి వెళ్ళొద్దండి వాళ్ళు. కానీ వెళ్ళారు ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ ఏం జరిగిందో తెలుసా అండి, ఇంటికి వచ్చి డిస్కషన్ అట అండి వాళ్ళంతా, లోపలికి వచ్చి డిస్కషన్. ఏమై ఉండొచ్చు సమాధికి, ఆయన అక్కడి నుంచి ఎక్కడికైనా షిఫ్ట్ చేశారా, ఏం జరిగింది? మళ్ళీ వారి మధ్యకు ప్రభువే మళ్ళీ వచ్చి ఆయనను వారికి అగపరుచుకుంటే తప్ప నమ్మలేదు ప్రియమైన వాళ్ళరా. మీ హృదయానికి ఎలా తెరుచుకుంటుందో నాకు తెలియదు, కానీ నేను చాలా భారం కలిగి ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. నిజంగా నా యథార్థమైన సాక్ష్యం చెప్తున్నాను నేను పునరుత్థాన బలం, పునరుత్థానం గురించి. ప్రభువుకు తెలుసు నా హృదయం, ఇంకా నేను నమ్మలేదండి. జస్ట్ ఒకరు నోటితో విన్నటువంటి శబ్దాన్ని ఈ చెవులకు చేర్చుకొని యేసుక్రీస్తు లేచాడట అని నా మనసాక్షి లేదో నేను అనుకుంటున్నానంతే. బట్ శిష్యులను నన్ను కంపేర్ చేసుకుంటూ సాగుతుంటే మాత్రం ఇప్పుడు ఏం తెలుస్తుందంటే నేను నమ్మనట్టుగానే కనపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. యథార్థంగా మీరు చెప్పాలంటే మనం కూడా చాలా చెక్ చేసుకోవాల్సి ఉంది. నేను రియాలిటీకి తీసుకొస్తున్నాను, ముందే చెప్పానండి. నేను మాట్లాడుతున్నది యథార్థం గురించి, ఇప్పుడు మన హృదయంలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి. శిష్యులు నమ్మలేదు ప్రియమైన వాళ్ళరా. అందుకోసం పౌలు గారు కూడా అంటున్నారు, నేను ఏదో ఇంత సింపుల్గా ఆగిపోను, నేను ఇంత సింపుల్గా ఆగిపోను. ఇది రాసే టైం కండి పౌలు గారు ఫిలిప్పి రాసే టైంకి, ఆయనకు అరౌండ్ 58 ఇయర్స్ అటండి. అంటే అనుకుందాం ప్రియమైన వాళ్ళరా, 30 ఏళ్లకు దర్శనం చూశాడు ప్రభుత్వం అనుకుంటే 30 నుంచి 58 ఏళ్ళ వరకు అంటే 28 ఇయర్స్ అండి. ఎంతో ప్రయాణం చేశాడు ప్రియమైన వాళ్ళ, అంత విశ్వాస పరిమాణం ఉన్న ఆయన ఏమంటున్నాడు అంటే ఏ విధము చేత నేను ఎరుగు నిమిత్తం అంటున్నాడు. వాళ్ళు రియాలిటీని కోరుకున్నారు ప్రియమైన వాళ్ళరా. ఏదో నోటితో నేను కన్ఫ్యూస్ అయ్యానన్న దగ్గర ఆగిపోలేదు, ఎందుకంటే ప్రమాదం ఉన్నది, కొరంతి సంఘంలాగా లేదనుకునే ప్రమాదం ఉన్నది. ఏమండి వాళ్ళు అంటే ఆ రియాలిటీలోనికి, పునరుత్థానంలో ఎరుగు నిమిత్తం ఉన్న ఆ మార్గంలోనికి ప్రవేశించుటకు వాళ్ళకు సహాయం చేసినవి ఏంటో మనకు తెలిస్తే మనం కూడా అందులో సాగుతామండి. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే స్వార్థని ఇక ఈజీగా మీకు అర్థమైపోతుంది ప్రియమైన. ఓహో, పునరుత్థానమును ఎరుగుటకు దేవుడు పెట్టిన మార్గం ఇదా అని తెలిసిపోద్ది ప్రియమైన. అలా ముందండి ఒక 4 విషయాలు చెప్తాను ప్రియమైన, నాలుగనే కాదు కొన్ని చెప్తాను మీతో. ఏం చెప్తాను అంటే అసలు పునరుత్థానము వేటిని ప్రూవ్ చేసిందో చూద్దామండి. బైబుల్లో పునరుత్థానం ప్రూవ్ చేసినవి మనం తెలియాలి. ఎందుకు ప్రూవ్ చేసినవి మనం తెలుసుకోవాలి అని అంటే నిజమని నమ్మాలి కదా. నిజం చెప్పండి ప్రియమైన, మీకు ఎప్పుడైనా పర్సనల్గా డౌట్ వచ్చిందా అండి? 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన సమాధి నుంచి బయటకు వచ్చాడంటే మనం ఎందుకు నమ్మాలని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ఏంటి బ్రదర్ మనం ఎందుకు డౌట్ పడాలి, నమ్మాం కదా. నిజమే ప్రియమైన వాళ్ళు, విశ్వాసం అంటే బిలీవ్ మీద కూడా ఉండొద్దు అటండి, ట్రూత్ మీద ఉండాలట. మనం కట్టుకోవాల్సిన ఒక సేవకుడు అంటూ విశ్వాసం విశ్వాసం మీద కూడా కట్టుకోవద్దు అటండి. నాకు బిట్ స్ట్రేంజ్ అనిపించిందండి, నేను గ్రహించలేకపోయిన పదానికి ఇప్పుడు ఆలోచిస్తే నిజం అనిపిస్తుంది. విశ్వాసం అనేది సత్యం మీద ఉండాలి. మీకు రీచ్ అవ్వకపోవచ్చు నా పదాల్లో ఉన్నటువంటి ఇంటెన్సిటీ, కానీ మీరు ఆలోచించండి. మన విశ్వాసం కేవలం విశ్వాసం మీద కాదు, సత్యం మీద ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే అది కదలదు. ఎప్పుడైనా మీకు అలా సందేహం కలిగిందా, ఎలా నమ్మాలి 2000 సంవత్సరాల క్రితం ఆయన లేచాడంటే ఎలా నమ్మాలి అసలు? నేను నమ్మటకు నాకు అర్థమైన ఒక సందర్భం ఉన్నది ప్రియమైన వాళ్ళ. నేను ఎందుకు నమ్మి ఉన్నాను అని అంటే అసలు ఆయన శిల్వ మరణం లేక శిల్వ మరణం అని కాదు, ఆయన పునరుత్థానం వేటిని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయిందో వెతుక్కోవడం స్టార్ట్ చేసినప్పుడు నమ్మకం కలిగిందండి నాకు. బహుశా నా వెతుకులాట మీకు లేకపోతే మీరు నమ్మకపోవచ్చు ఈరోజు నేను చెప్తున్నప్పుడు, బట్ మీకు మాత్రం ఆలోచన ఉన్నట్లయితే మీరు నమ్ముతారండి. మొదటి విషయం నేను అంటే పునరుత్థానము నాకు ప్రూవ్ చేసిన మొదటి విషయం ఏమిటి అని అంటే ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఆయన ఏది చెప్పాడో అది నెరవేరింది ప్రియమైన వాళ్ళ పునరుత్థానం ద్వారా. ఏం చెప్పాడు ఆయన? ఖచ్చితంగా నేను శ్రమలు పొంది ఇదిగో 3వ దినమున నన్ను సిలువ వేస్తారు అండి, సిలువ వేస్తారని 3వ దినాన తిరిగి లేస్తారు ఇది చెప్పాడు అది నెరవేరిందండి. ఏమంటే ఆయన రిజరెక్షన్ దేన్ని ప్రూవ్ చేసిందంటే ఆయన టీచింగ్ను ప్రూవ్ చేసింది ప్రియమైన వాళ్ళారా, ఆయన బోధని.
ఇది నార్మల్ థింగ్ అండి. బట్ రెండవది ఏం ప్రూవ్ చేసింది అని అంటే ఆయన పునరుత్థానము. దేవుడు నా పాపముల నిమిత్తం అర్పణ కోరుకుంటున్నాడనే అర్పణను ప్రూవ్ చేసింది ఏమిటి అంటే పునరుత్థానం. ప్రియమైన వాళ్ళ, మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు అర్పింపబడ్డాడు. విమోచన క్రయధనం ఈ రిఫరెన్స్లు అన్నీ తెలుసు ప్రియమైన వాళ్ళ. బట్ నిజంగా నేను అర్పింపబడ్డాడన్న నిర్ధారణ ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుడు ఆ అర్పణను అంగీకరించినప్పుడు. ఆ అర్పణను అంగీకరించాలని నీకెలా తెలిసింది బ్రదర్ అని అంటే నా మనస్సాక్షి చాలా నిర్మలంగా అనిపించిందండి. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు మీకు కూడా అనిపించింది కదా, మన మనస్సాక్షి సర్టిఫై చేసింది ప్రియమైన వాళ్ళారా. ఆయన పునరుత్థానము ప్రూవ్ చేసిన విషయాలు ఏమేమి కనపడుతున్నాయో తెలుసా? ఆయన ఒకరోజు బోధించింది నెరవేరింది ప్రియమైన వాళ్ళారా. ఆయన పునరుత్థానంలో మన పాపముల నిమిత్తం అర్పణిస్తున్నాడు అనేది కూడా నెరవేరింది. ఎందుకంటే దేవుడు అంగీకరించాడు కనుకనే మరణించాడు, మరలా తిరిగి లేచాడండి. ఒకవేళ దేవుడు అంగీకరించకపోయి ఉంటేనండి, మీకు తెలుసో లేదో, ఆయన తిరిగి లేకపోయేవాడు. ప్రియమైన వాళ్ళు, మనకు తెలుసు యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు ఇంకిద్దరు సిలువ వేయబడ్డారు, ఆయన వల్లే మరణించారండి. పెద్ద తేడా ఇంకా లేదు డెత్ విషయంలో ఫిజికల్గా. బట్ ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ ఈ ముగ్గురులో ఇద్దరికి ప్రభుకున్న వ్యత్యాసం ఏంటంటే ఆ ఇద్దరు లేవలేదండి మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభు వల్ల అర్పణలోకి కన్సిడర్ చేయాలంటే వాళ్ళు రిజరెక్ట్ అవ్వలేదు అంతే. ఇంకా అది దేన్ని ప్రూవ్ చేసింది అని అంటే దేవుడు మీ నిమిత్తం నా నిమిత్తము ఒక అర్పణను పాపం నిమిత్తం అంగీకరించాడనడానికి క్రీస్తు పునరుత్థానమే ప్రూవ్. ప్రియమైన వాళ్ళ, అది మన మనస్సాక్షికి నిర్మలం కలగజేసిందా? మీ రియాలిటీలోకి వచ్చినట్టు, నేను రియాలిటీలోనికి వచ్చినట్టు, ఏదో నీళ్ళలో స్నానం చేసేసాను, ఇక ఏదో మునిగేశాను, నలుగురు కోసం నేరుగా పరలోకం రావాలంటే బాప్తిసం తప్పనిసరి అంటున్నారు కనుక మునిగేశానంటే ఇక మన మనస్సాక్షి నిర్మలం అంటే తెలియదండి. నిన్న కూడా నన్ను ఒక ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని అదే చెప్తున్నాడు, ప్రియమైన వాళ్ళ మీ తల్లిదండ్రులు వృద్ధులవుతున్నారు కదా, ఇంకెప్పుడు బాప్తిసం ఇస్తావని అడిగినప్పుడు నేను చెప్పాను, తను తన పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు రక్షణ నామమునంద రక్షణ ఉందని అడగట్లేదు నన్ను. నేను ఏం చేయనంటే అడగడం అడగకపోవడం తర్వాత ముందైతే మీరు ఇచ్చేయండి, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు కదా. ఒకవేళ రేపు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు బాప్తిసం లేదనుకో, ఎలా? మీదే తప్పవుద్ది. మీ ముందు మీ చేతుల మీద తప్పు లేకుండా చూసుకోండి అనగానే నాకు అనిపించింది ప్రియమైన వాళ్ళరా, నాకు కలిగిన నిర్మలమైన మనస్సాక్షి తనకు కూడా కలగాలి కదా. ఒక రియాలిటీని ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే ప్రియమైన వాళ్ళరా ఏంటి చెప్పండి? ఒక ఇంకా ఏమి యమనాలు ఏమర్థము మనము చేపట్టిన ఈ రక్షణకి? పునరుత్థానం ఇవన్నీ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ప్రభు మన రక్షణను పాప క్షమాపణను ప్రూవ్ చేసిందండి పునరుత్థానము. మనం ఏం చేస్తున్నామంటే మరణం తర్వాత ఇంకొక జీవితంలోనికి ప్రవేశించడానికి పునరుత్థానం అనే గుర్తును చూస్తున్నా కానీ దేవుడు దానికంటే ముందు చాలా సంగతులను ప్రూవ్ చేశాడు ప్రియమైన వాళ్ళు, మనకు నిరూపించుకోవడానికి. దేవుడు ఎన్ని ప్రూవ్ చేస్తున్నానో తెలుసా? ఆ తర్వాత నెక్స్ట్ లైఫ్ నీకు కూడా నేను ఇస్తానడానికి ఆయన పెద్ద ప్రూఫ్. చూసుకో కరుణాకర్, ఇప్పుడు ఏదో నువ్వు బై ఫెయిత్ అనుకుంటున్నావు మరణించిన తర్వాత తిరిగి లేస్తాను బై, నేను అది కాదు, నీ ఫెయిత్ కంటే ట్రూత్ను చూపెడుతున్నా. నేను ఒకవైపు ఆయనను లేపాను, ఆయనను ఎందుకు లేపానంటే నిన్ను కూడా ఇంకొక రోజు లేపుతానడానికి ఆయన ప్రూఫ్. అది ఆయన కాదు ప్రియమైన వాళ్ళ. ఇలా మాట్లాడుకుంటేనంటే చాలా సంగతులకు పునరుత్థానము గొప్ప సాక్ష్యంగా ఉన్నది. ఎందుకు బ్రదర్ ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే నేను చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, తొలగిపోకుండా ప్రభు మనల్ని ఎందు నిమిత్తం పట్టుకున్నాడో ఆ పట్టుకున్న దాంట్లో మీరు నేను నిలవాలి అనంటే మనం పునరుత్థానాన్ని బాగా తెలుసుకోవాలని. అందుకోసం ఎరుగు నిమిత్తం నేను సాగుతున్నాను అంటున్నాడు పౌలు గారు. అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ, పౌలు గారికి వచ్చిన లైఫ్ స్టైలే మనకు కూడా దేవుడు కేటాయించాడనుకోండి, చేపడతామా చెప్పండి? ఆ సిలువ మార్గాన్ని చేపట్టి ప్రభుని వెంబడిస్తామా? తొలగిపోతాం ప్రియమైన వాళ్ళ. అంత విశేషమైన శ్రమలకైనా ఫిజికల్గా కూడా అండి, అంత హెల్దీ పర్సన్ కాదటండి పౌలు గారు. ఆయన లైఫ్ స్టైల్లో మనల్ని పెట్టాడు అనుకోండి, ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం మనకిచ్చి, ఆయనకి ఇచ్చిన కుటుంబ పరిస్థితులు మనకిచ్చి, ఆయనకి ఇచ్చినటువంటి సంఘ శ్రమలు మనకిచ్చి, ఆయనకి ఇచ్చినటువంటి నిందలు అవమానాలు మనకిచ్చి, మనల్ని కూడా ఇలా బతకండాన్ని వదిలేశారనుకోండి, ఏమండి మనం ఖచ్చితంగా క్రీస్తు కాడి మన భుజం మీద ఉండదండి అప్పుడు. మరి ఎందుకు పౌలుకున్నది? ఎందుకున్నది అంటే ఆయన ఒక బలమును ఎరుక్కుంటూ సాగుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. అది ఎరుగుతున్న కొలది ఆయనకి ఏం కనపడుతుందంటే ఓ ఇన్ని సంగతులకు ప్రూఫా, నేను విశ్వాసంలో ఇంత స్థిరంగా ఏమి జరిగినను, లోకం ఏ పై పోయినను నేను సాగాలంటే ఇంత గొప్ప సాక్ష్యం నా కళ్ళ ముందు పెట్టాడనే వెలుగును చూసుకుంటూ వెనక తీయలేదు ప్రియమైన వాళ్ళ. ఆయన వెనక తీయలేదు. ఏమంటే ఈరోజు మళ్ళీ మీతో
మనందరికీ పునరుత్థానం ఉందనే విషయాన్ని చెప్పి ముగించగలను. కానీ మీరు బాప్తిజం తీసుకున్నప్పుడే నమ్మేశారు ప్రియమైన వారలారా. నేను దాని గురించి మాట్లాడటం లేదు. దానిలో నుండి తొలగిపోకుండా స్థిరంగా గురువైపే సాగుటకు ఏదవసరం దాని గురించి మాట్లాడుతున్నానండి. మీరందరూ విశ్వసించారు, నేను విశ్వసించాను కనుక ఇక్కడ ఉన్నాం ప్రియమైన వారలారా. ఉదయాన్నే వచ్చాం ప్రభుని ఎదుర్కోవాలని, కుటుంబాలతో ఆయన ఎదుర్కొన్నాం, గొప్పగా ఆయనను హృదయాలను నింపుకున్నాం. అంతా బాగుంది ప్రియమైన. దీన్ని నేను ఏమనంటే ఇది ఇంతే స్థిరముగా, ఇంతే ఆనందంగా, మరింత ఆధిక్యతలోనికి మనం తీసుకెళ్లే విధంగా ఉండుటకు ఏమవసరం అంటున్నాను అంటే దాన్ని ఎరగాలి ప్రియమైన వాళ్ళారా. మనము దాన్ని ఎరుగుటకు ఏం జరిగిందో చూద్దామండి. వాక్యంలో ఏం చేశాడు ప్రభు ఏమండి? ఆ పునరుత్థాన బలమును మనం ఎరుగుటకు కొన్ని రియాలిటీస్ మన జీవితంలోని తీసుకొచ్చాడు ప్రియమైన వాళ్ళారా ప్రభు. కొన్ని వాస్తవాలను మన జీవితంలోనికి తెచ్చాడండి. ఏమండి వాస్తవానుకున్న నేచర్ ఏంటో తెలుసా అండి? వాస్తవానుకున్నటువంటి స్వభావం ఏమిటి అనంటే దేన్నైనా నమ్మించే శక్తి దేనికి ఉంటుందంటే వాస్తవం అనుకుంటుంది ప్రియమైన వాళ్ళారా. కోర్టులోనండి న్యాయాధిపతిగా ఉన్న జడ్జ్ ఎవరి మర్డర్ని చూడడండి. కానీ ఈ మర్డర్ ఇతన్నే చేశారని కన్విన్స్ చేసేది ఏంటో తెలుసా? ఎవిడెన్స్ ప్రియమైన వాళ్ళు, అంతే కదా. ఆ ఎవిడెన్స్ చూడగానండి ఇంకా నో డౌట్ అండి. ఖచ్చితంగా సెషన్తో సహా రాసేసి ఈ సెక్షన్ ప్రకారం ఇతను ఈ శిక్ష కారుడని ముద్రేసేస్తాడు. ఇంతగా మీరు ఎందుకు కన్విన్స్ అయ్యారంటే ఏం చెప్తాను చెప్పండి? అతను దాన్ని నిరూపణ చేయటకు తీసుకొచ్చిన వాస్తవాలు అర్థమయ్యేసరికి నమ్మేశారు ప్రియమైన వాళ్ళు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మీకు నాకు తెలియదండి 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనేది, కానీ దాన్ని మనం ఎరుగుటకు కొన్ని వాస్తవాలను మన జీవితంలోకి తీసుకొచ్చాడు. ఆ వాస్తవాలు మీ జీవితంలోని నా జీవితంలోనికి వస్తే పునరుత్థానపు ఎక్స్పీరియన్స్లోనికి మనం ఎంటర్ అవుతాం ప్రియమైన వాళ్ళు. నెమ్మది నెమ్మదిగా ఫస్ట్ ఏదో చూద్దామండి. మీరు చూడగలిగితే ఇది చక్కగా చూడండి ప్రియమైన వాళ్ళు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, క్రీస్తు పునరుత్థానము తీసుకొచ్చిన ఒక రియాలిటీ చూడండి బైబిల్లో, ఒక వాస్తవం ఏంటో. 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, కొన్ని చూపిస్తాను ప్రియమైన వాళ్ళ నా అనుకూలతను బట్టి. నేను చాలా వెతుక్కున్నానండి ఇలా, అవన్నీ చెప్పి మిమ్మల్ని ఉదయకాలంలోనే నేను విసిగించలేను, బట్ కొన్ని రియాలిటీస్ తీసుకోండి మనసుకి. 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 35వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి, 39 వరకు. ఫస్ట్ రియాలిటీ అండి ఇది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 35 నుంచి, ఇదిగో దావీదు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన గురించి చెప్తూ దావీదట వేరొక కీర్తన ఏంది ఏమంటున్నాడు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. ఆ చెప్పిన దావీదు దేవుని సంకల్పం చొప్పున తన వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు. కానీ ఆయన దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. రిజరక్షన్ గురించే చెప్పి ఇది మన జీవితంలోనికి రియాలిటీలోనికి రావడానికి ఒక వాస్తవం ఏమి యాడ్ చేశాడు అంటే కిందుంది. ఇప్పుడు చూద్దాం ప్రియమైన వాళ్ళారా, పునరుత్థానం తీసుకొచ్చిన ఒక రియాలిటీ ఏంటంటే, సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచుర మగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడననియు మీకు తెలియను గనక. ఎప్పటి నుంచి ఆ పరిశుద్ధుణ్ణి దేవుడు కుళ్ళు పట్టనివ్వకుండా లేపిన నాట నుండి ఆ కారణమును బట్టి ఇప్పుడు మీకు ధర్మశాస్త్రం చేయలేంది దేవుడు చేసేసాడు. పోండి ఇంకా మీకు ప్రూఫ్ ఏంటో తెలుసా? ఆయన మీరు చూడండి, ఆయన లేపిన దాంట్లో మీరు చూడవలసిన ఒక గొప్ప వాస్తవం ఏంటో తెలుసా? ఇంతకాలము ఒక విశేష భారము చేత 13 ఆజ్ఞలు కలిగి ఓ బహు ప్రయాసపడుతున్నారు కదా నీతిమంతుల ఊటకు. మీ పాపములకు క్షమాపణ కొరకు విస్తారమైన బలులు ఇస్తున్నారు, ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఆ బలు అంటున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా మీరు. మీకు ఏదైతే చేయలేకపోయిందో ఆ పునరుత్థానంలో నేను చూపెడుతున్న గుర్తు ఏంటంటే ఆయన పునరుత్థానం వలన ఇప్పుడు మీ అందరికీ పాపక్షమాపణ వచ్చేసింది. ఇది రియాలిటీ ప్రియమైన వాళ్ళరా. మీరే చెప్పండి, మీరు బాగా ఆలోచించండి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువును పక్కకు పెడితే మీ జీవితంలో నా జీవితంలో పాపక్షమాపణకున్న రియాలిటీ ఏంటండి? మన జీవితంలో ఏం కలిగి ఉన్నామండి మనం? మీకు తెలుసో లేదో తెలుసా, అసలు మన మనస్సాక్షి కొంచెం కూడా కాన్షియస్ లేదండి పాపముని గురించి. ఉందా చెప్పండి? ప్రభువుని అంగీకరించకముందు మన మనస్సాక్షి కొంచెం అన్న కాన్షియస్ ఉందా మనం పాపం చేస్తున్నామని? ఏమనుకున్నామో తెలుసా, పోటీ పడి బతకాలనుకున్నామండి లోకంతో. అప్పుడు సంపాదించడంలో, అనుభవించడంలో, కోరికలు తీర్చుకోవడంలో, ఇంకొకరిని బాధ పెట్టడంలో, ఇంకొకరిని హింసిస్తూ ఆనందపడడంలో, ఏమంటే లోకంతో కంపీట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే అందులో ఒక ప్లెజర్ వెతుకున్నాం ప్రియమైన. ఆ రోజు కొంచెం కూడా బాధ పెట్టండి ఏంటంటే మన మనస్సాక్షి అండి.
నిజం చెప్పండి, యేసుక్రీస్తు వారిని పక్కకు పెడితే మీ జీవితంలో నా జీవితానికి అసలు పాప క్షమాపణ అనే దానికి సెన్స్ ఉందా? లేదు ప్రియమైన వారలారా. ఇదిగో పునరుత్థానమును మీరు నేను నమ్మడానికి ఉన్న మొట్టమొదటి రియాలిటీ ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీకు నీ మనస్సాక్షితో నేను చెబుతున్నాను, నీ పాప క్షమాపణను గ్రహించావునంటే ఆ గ్రహింపు దేనికి గుర్తు తెలుసా కర్ణాకర్? నీ జీవితంలో రెజరక్షన్కు గుర్తు కర్ణాకర్. ఏమంటే ఈ గుర్తు నా నుంచి ఇంకేది వేరు చేయలేదు ప్రియమైన వారలారా. ఇప్పుడు నాకు తెలుసండి, ఇంకొంచెం కూడా అనుమానపడడం ప్రియమైన వాళ్ళారా. ఈ సందర్భం ఇలా ఆలోచించుకున్నాం, నా ప్రభువు తిరిగి లేవలేదని, కానీ అది 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? కొంచెం కూడా అనుమానపడిన ఎందుకో తెలుసు. ఇప్పుడు నా మనస్సాక్షి నా పాపమును గురించి నాకు చాలా చెప్తుందండి. ఇది ఇలా చెప్తుండకు కారణం ఏముంటుందంటే, అపొస్తల కార్యం 13వ అధ్యాయము ఆయన లేపిన తర్వాత నువ్వు చూసుకోవాలి కారణం అక్కడ ఏం జరిగిందో. ఆ పునరుత్థానం నీ జీవితంలోనికి పాపక్షమాపణ తెచ్చింది. ఫస్ట్ రియాలిటీ ప్రియమైన వాళ్ళారా, నిజంగానండి ఇది మనకు అర్థమైతే మన హృదయంలో ఇన్నర్లో ఉండే చిన్నగా హల్లెలూయా అని రింగ్ అవుతుండాలి. తెలుసా, నాకు ఒక వాస్తవం దొరికిందండి. ఇలా ఆలోచించినప్పుడు నాకు వాస్తవం దొరికింది నా పునరుత్థాన నిమిత్తము. ఏమండి ఈ పాప క్షమాపణ నాకు దొరుకుతుందన్న ఈ వెలుగు నాకు కనపడగానే ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ఏం కొంచెం టేస్ట్ అయింది నా లైఫ్లో అంటే పునరుత్థాన బలం యొక్క రుచి మొదలైందండి చిన్నగా. అది ఏదో ఒకరోజు సడన్గా చూడబోయేది కాదు ప్రేమ, ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రవేశించేది అందులోనికి ఆ బలము. మళ్ళీ నేను చెప్తున్నా, ఏదో ఒక దగ్గర ఉంటుంది, ఏదో భోజన నోట్లో పెట్టుకున్నట్టు ఒక ముద్ద పెట్టుకోగానే అలా తెలిసేది కాదండి. నేను ఈ మార్గంలో నడుచుకుంటూ వెళితే ఒకరోజు అందులోనికి ప్రవేశించేది. దాన్ని ఎరగడానికి మొదటి రియాలిటీ ఇది. రెండో రియాలిటీ చూద్దాము ప్రియమైన వాళ్ళారా, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఆలోచిస్తే మీరు దయచేసి చూడగలిగితే అపోస్తల కార్యములు, రెండవ రియాలిటీ మీరు చూడగలిగితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. చాలా గొప్ప అధ్యాయం ప్రియమైన వాళ్ళారా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం అనేది. బాగా చెప్పాలి అనంటే ఒకరు పునరుత్థానమైన తర్వాత ఓ ఇలా ఉండాలా ప్రసంగం అని చాలా ఛాలెంజింగ్గా తెలిసిందండి చాప్టర్. కాకపోతే నాకు కొంచెం కూడా శక్తి లేదు లేండి ఎప్పుడు ఇలా బోధించడానికి. అందులో నాకు కొంచెం 10% కూడా రీచ్ అవ్వడం కుదరటం లేదు. కానీ మీరు చూడండి రెండో రియాలిటీ ఏమొచ్చింది, ఆయన పునరుత్థానంతో మన జీవితంలోనికి ఏది తీసుకొచ్చాడు దేవుడు అంటే 2వ అధ్యాయము. మీరు చూడండి 31, 32, 33 వచనాలు జాగ్రత్తగా చదవగలిగితే నాకు చాలా ఇష్టమైన వాక్యం ప్రియమైన వాళ్ళారా. ఇది మీరు చూడాలి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆ తర్వాత అన్నాడు అందువలన, మీతో ఎప్పుడు చెప్తూ కాగన్న పదం రాగానే అందువలన, ఎందువలన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందువలన ఆయన దేవుడి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. సెకండ్ రియాలిటీ అండి రిజరక్షన్కి. ఏముంది చెప్పండి నేను చదివిన దాంట్లో 2వ రియాలిటీ, పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించుట. నిజం ప్రియమైన వాళ్ళారా, ఎందుకు మనకు చాలా సీక్రెట్గా ఉందో అర్థమవుతుందండి పునరుత్థానం అనేది. నేను అందంగా ప్రసంగం చెప్తానండి మీతో మాట్లాడినప్పుడు, మీరు ఇంకెవరితోనైనా యేసుక్రీస్తు తిరిగి లేచాడన్న చెప్పమన్నప్పుడు మీరు కూడా అందంగా చెప్తారు. ఏమండి మనం చెప్పడం గురించి నేను మాట్లాడట్లేదు, రియాలిటీ గురించి మాట్లాడుతున్నానండి. అది ఎవ్వరు దొంగిలించలేనంతగా కావాలి మన హృదయంలో. ఏం జరిగినా కూడా మన హృదయంలో నుంచి ఇక తొలగించనంతగా స్థిరంగా ఉండాలి పునరుత్థానపు నిరీక్షణ. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో తీసుకొస్తాను ప్రియమైన వాళ్ళ పదాన్ని. కానీ అది కలుగుటకు దేవుడిచ్చిన ఆనవాళ్ళు మీరు చూస్తున్నారా? 2వ ఆనవాళ్ళు ఏమంటున్నాడంటే, ఆయన పునరుత్థానం తర్వాత మన జీవితంలోనికి వచ్చింది ఏమిటంటే ఈ వాగ్దానం ఇప్పుడు పొందుకున్నాను నేను. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళ ప్రభు ఏమంటాడో తెలుసా, ఎవడైనా నువ్వు దప్పికి కొనిన ఎడల నా ఎద్దకు వచ్చి వాటి దప్పిక తీర్చుకోనవలని అన్నాడు. అడుగుతున్నారండి చాలామంది అప్పటికే అడిగారు. మనం ఆ యోహాను సువార్తలో కొంచెం ముందుకు వచ్చేసరికి 20వ అధ్యాయానికి వచ్చేసరికి శిష్యుల మీద కూడా అప్పుడు ఆయన ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అంటాడండి. మరి అప్పుడే ఇవ్వచ్చు కదా, అప్పుడే ఇవ్వచ్చు కదా ప్రియమైన వాళ్ళారా. మీకు నాకు తెలిసి ఏం జరిగిందో, పెంతకొస్త దినం వస్తే కానీ వారి మీద కుమ్మరింపబడలేదండి ఆయన. ఏమండి ఆ యోహాను సువార్త 20వ అధ్యాయం వాళ్ళ మీద ఊదిన సందర్భానికి పెంతకొస్త ఆ దినానికి మధ్యలో ఏం జరిగిందో తెలుసా? సిలువలో ఆయన మరణం జరిగింది, సమాధిలో పెట్టబడడం జరిగింది, 3వ దినాన పునరుత్థానం అవ్వడం జరిగింది. ఇది జరిగిన తర్వాత వారిన పదం ఏంటంటే, ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను తండ్రి వాగ్దానం చేసిన దాన్ని నేను పొందుకొని తీసుకొచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, పరిశుద్ధాత్మ అనుభవంతో కూడిన జీవితం గురించి ఎందుకు ఇప్పుడు ఇంత తపన హృదయంలో మొదలయ్యే సంఘంలో ఈ వెలుగును ఉదయింపజేయాలని ఎందుకు కోరుకుంటున్నామంటే,
ఎవ్వరు దొంగిలించలేరు ప్రియమైన వారలారా. ఇది మీ జీవితం, ఈ రియాలిటీ మన జీవితంలోకి వస్తే ఆయన దేన్నైతే వాగ్దానం వలన పొంది మన మీద కుమ్మరిస్తానని కుమ్మరించాడారు సంఘం మీద, ఆ కుమ్మరించిన ఆత్మను మనం పొందుకుంటేనండి ఇక ఈ రియాలిటీ నుంచి మనల్ని దూరం చేసేది ఏది లేదండి. ఈ లోకంలో కొంచెం కూడా అనుమాన పడం ప్రియమైన వారలారా, ఇక పునరుద్ధానం నిమిత్తం మనం సరే చాలామంది పోతున్నారు కనుక ఒక 40-50 మంది 100 మంది ఒక దగ్గర కూడుకుంటారు, అక్కడ పాడుతున్నప్పుడు బాగుంటుంది, అక్కడ ప్రసంగాలు చెప్తున్నప్పుడు బాగుంటుంది, అక్కడ ఒక్కొక్కరు పలకరిస్తున్నప్పుడు బాగుంటుంది, ఏదైనా కష్టం రాగానే సొంత వాళ్ళని మనసుకు తీసుకొని ఇంటికి వచ్చి సహాయం చేయడం బాగుంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కనుక చర్చ్లో ఉండి సాగుతాను చర్చ్లో నేను దీని గురించి మాట్లాడు, ఇలా చాలామంది ఏర్పడతారండి చర్చ్లో, కానీ దేని గురించి మాట్లాడుతున్నది, వీటన్నిటికీ ఆవల చూడగలిగే విశ్వాసం కావాలి మీకు నాకు. ఇక నాకు ఖచ్చితంగా నేను మరణించిన తర్వాత నాకు మరొక జీవం ఉంది, దీన్ని ఏమి జరిగినా కూడా నా జీవితంలో నుంచి వేరు చేయలేదన్న వెలుగుకు దేవుడు వదులుతున్న ఆనవాళ్ళు. ఈ వ్యక్తిగతమైనవండి మనం పొందాలనుకున్న ఈ పాపక్షమాపణ. నేను పాపక్షమాపణ పొందుకున్నాను కనుక బ్రదర్ నేను చెప్తున్నాను నమ్మనేది కాదు, అది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది మీ పర్సనల్, నా పర్సనల్. పరిశుద్ధాత్మ దేవుడిని నేను పొందుకున్నాను ఇక ఇలా ఉంటుంది ఇక మీరు నమ్మేంటి అది కాదు నేను మాట్లాడుతున్నది. ఆ తర్వాత అధ్యాయంలోని వెంటనే ఆయన అందరికీ వరమును అనుగ్రహించను అంటాడు ప్రియమైన వాళ్ళ, మీకు అర్థమవుతుంది సెకండ్ రియాలిటీ అండి. ఎందుకు గుర్తుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మదల కుమ్మరింపు మన మీద ఎందుకు గుర్తుగా ఉన్నది అని అంటే పునరుత్థానం ప్రియమైన వాళ్ళారా. వాటి కనెక్షన్ లేదనుకోకండి, ఒక 2000 సంవత్సరాల క్రితం జరిగిందాన్ని యథార్థంగా నమ్మడానికి మనకు కావాల్సిన వాస్తవాలండి ఇవన్నీ. ఇవి ఎవరు దొంగిలించలేనివి ప్రియమైన వాళ్ళారా, మీకు అర్థం మీరు గ్రహించాలండి మీ హృదయానికి. థర్డ్ రియాలిటీ మీరు చూడండి ప్లీజ్. మూడవది మీరు చూడగలిగితే పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక మీకు అర్థమైపోతుండాలి ఏం చెప్పబోతున్నాను. మీరు రోజు వినే ప్రసంగాలు కలుగుతారు ఇవన్నీ. అవును మరి మనం ఏదైతే సాగుతున్నామో ఏ విశ్వాస మార్గంలోనైతే కొనసాగుతున్నామో దాన్ని ఫైనల్గా ధృవపరుస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, ఇది ఈసారైనా మీరు నమ్మాలి అని ఇంకా బలంగా. మొదటి అధ్యాయం పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3-5 వచనాలు చాలా విశేషమైన భాగం అండి. మీరు చూడొచ్చు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. నేను చూపెట్టబోతున్న ప్రతి కాంటెక్స్ట్ అండి రెజరక్షన్కి లింక్ అయి ఉంటుంది. చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనను మరలా జన్మింపజేశాను. ఇదిగో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, ఇదిగో విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. థర్డ్ రియాలిటీ మీ కళ్ళ ముందు పెడుతున్నాను, ఆయన పునరుత్థానము మనం నిజంగా ఎరుగుటకు మూడవ వాస్తవం మన జీవితంలో ఏమికి వచ్చింది అని అంటే హోప్ వచ్చింది అంటున్నాడండి. పైన లైన్ మళ్ళీ చదువుతాను, మీరు చూడండి మిస్ అవ్వచ్చు ఇంత పెద్దగా చదివినారు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మీకు కలుగునట్లు. మీరు చూస్తున్నారా 13, ఆయన పునరుత్థానము ఒక వాస్తవాన్ని మనం నమ్ముటకు మన జీవితంలోనికి తీసుకొచ్చిందంటే హోప్ అండి. ఏంటి చెప్పండి మీ హోప్ నా హోప్? ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రైడే సాక్ష్యాలన్నీ వింటున్నాను ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే ఒక రోజు తర్వాత మీకు బయటకు వస్తుంది నా వీడియో, నాకైతే నా ఫోన్లోనే ఉంటుంది కదా చూసుకుంటున్నాను. ప్రతి మాటలో ఇన్నర్లో వినపడుతుంది ఏంటో తెలుసు ప్రియమైన వాళ్ళరా, మీరు ఎక్స్ప్రెస్ చేయకపోయినా మీ పదాల్లో దాన్ని చెప్పడానికి రాకపోయినా ప్రతి ఒక్కరి సాక్ష్యంలో వెనక వినపడుతున్న ఇంకొక మంచి భావం ఏంటంటే ఒక బలమైన నిరీక్షణ కోసం తపన పడుతున్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామండి మనం అందరం. ఆ సాక్ష్యాలు ఎవరికి రావట్లేదండి, మొదలుపెట్టిన ప్రమోదన దగ్గర నుంచి ముగించిన నా వరకు ఎవరూ కూడా సూటిగా ఏం చెప్పలేకపోయామండి. చెప్పారు మీరు, మీ అందరూ తెలుసు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నారు, ఎవరూ సూటిగా చెప్పలేకపోయాం. కానీ మన మనసులో ఏమున్నదంటే మనం మన పదాల్లో వ్యక్తపరచలేని ఒక బలమైన జీవంతో కూడిన నిరీక్షణ ఉన్నది, అది చెప్పుకోవడానికి రావట్లేదు ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే దాన్ని ఇంకా మనం టేస్ట్ చేయలేదు కదా, ఎలా చెప్తాను చెప్పండి ఇదే అని నేను కూడా అదే మాట్లాడు. కానీ అది ఎందుకు గుర్తుగా ఉందంటే ఇదిగో నా పునరుత్థానం ఒక గొప్ప రియాలిటీని వదిలింది మీ జీవితంలో నా జీవితంలో అంటున్నాడు ప్రభువు. నా పునరుత్థానం మీ జీవితంలో ఒక వాస్తవాన్ని నేను పెట్టిపోతున్నాను, ఎందుకో తెలుసా, ఒక బలమైన నిరీక్షణ కలుగుతుంది, ఈ నిరీక్షణలో మీరు ఉండాలి. అందుకోసం అన్నాడు ప్రియమైన వాళ్ళ యోహాను మొదటి పత్రిక మీరు చదవగలిగితే బాగుంటుందండి, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూడగలిగితే, 1-2 వచనాలు చూడండి, 2వ వచనం నేరుగా అంటున్నాడు,
ప్రియులారా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2 ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము రెండో పదం చూడండి చాలా బాగుంటుంది మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు అది కదా చెప్పడం రావట్లేదండి ఇక అర్థమైంది అన్నమాట మనం ఇంకా ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదండి బట్ ఒక విశ్వాసంతో ప్రభునందు ఉన్న ఆనందంతో ఒక నిరీక్షణతో ఏం మాట్లాడుతున్నామంటే ఏదో తెలియని ఒక హృదయంలో ఉన్న ఆర్ద్రతను పంచుకోవడానికి తపన పడుతున్నాం ఆ రియాలిటీ దేనికి గుర్తో తెలుసా మీ జీవితంలో నా జీవితంలో పునరుత్థానం ప్రియమైన వారు ఎవరు దొంగిలిస్తారండి దాన్ని ఎవరైనా దొంగిలించగలరా నాకు అర్థమవుతుంది ప్రియమైన వారు నా నిరీక్షణను ఎవరు దొంగిలించగలరు ఇక నేను ఇలా కట్టుకున్న తర్వాత మీ నిరీక్షణ కూడా స్థిరంగా అలా నిలిచి ఉంటే ఆ జీవంతో కూడిన వాడవారని అక్షయమైన నిరీక్షణ ఎవరు దొంగిలిస్తారు చెప్పండి అందుకోసం హోప్కి ముందు దేవుడు పెట్టిన ఆ అబ్జెక్టివ్ వర్డ్స్ కూడా చూస్తున్నారు మీరు అది జీవంతో కూడిందట వాడబారిందట అది అక్షయమైందట ప్రియమైన వారు అక్షయత అంటే ఏంటో తెలుసా మీనింగ్ ఎవర్ లాస్టింగ్ అండి నిత్యము నిలిచేది ఏమంటే అది ఎందుకు దొంగిలిపడతాయి చెప్పండి అట్టి నిరీక్షణ దేన్ని బట్టి కలిగింది అంటున్నాడంటే నా పునరుత్థానం వల్ల కలిగింది కరుణాకర్ కింది చదవండి ఇంకా మిస్ అయ్యేది ఈ మీనింగ్ని ఈ టైంలోనే మనం ఇంకా ఏమవుతాం అది ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఇందుమని ఎరుగుదుము ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునుగా చూసుకోవాలని చెప్తున్నాడు నిజం ప్రియమైన వాళ్ళ మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే ప్రియమైన వాళ్ళారా మనకేమర్థమైందో తెలుసా అని ఒక పునరుత్థాన వెలుగు అర్థమైందండి ఆ సెన్స్ లేనోడు ఉంచుకోలేడటండి తన పవిత్రతని నాకు కూడా అర్థం కాలేదు ప్రియమైన ఎందుకంత తొందర చాలా గొప్పగా మాట్లాడుతున్నారు చాలా గొప్పగా సువార్తను ప్రకటించిన వాళ్ళు చాలామందిని ప్రభావితం చేసిన నన్ను కూడా విశ్వాసంలో నొక్కొచ్చు చాలా ప్రభావితం చేసిన వాళ్ళని ఇప్పుడు నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఎందుకు ప్రభు వీరందరూ వారి పవిత్రతను కాపాడుకునే విషయంలో ఇలా లేరు అన్నప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే నీకు అర్థం కావాలి కన్నా నువ్వు పునరుత్థానాన్ని నమ్ముండుంటే ఆ పునరుత్థానం వలన కలిగిన నిరీక్షణ అదే అయి ఉంటే నువ్వు ఇంకోలా చూసేవాళ్ళని వాళ్ళని ఇండైరెక్ట్గా చెప్పాలనుక అలానే గజిబిజిగా చెప్తున్నాను ఒక విషయాన్ని మీకు నేరుగా రీచ్ అవ్వడం నాకు ఇష్టం లేదు ప్రియమైన వాళ్ళ విషయం కానీ దేవుడు ఏమంటున్నాడు అనంటే ఆయన పునరుత్థానం ఇచ్చిన మూడవ రియాలిటీ ఏంటో తెలుసా కన్నాక నీ జీవితానికి ఒక లివింగ్ హోప్ని ఇచ్చాడు నీకు జీవంతో కూడిన నిరీక్షణ అది బైబిల్ ఒక శ్రేష్టమైన పదం రాయబడింది అని దానికి ఏమని రాయబడింది తెలుసా శుభప్రదమైన నిరీక్షణ మీకు కలుగునట్లు అంటాడండి తీతు పత్రిక 2:13 శుభప్రదమైన నిరీక్షణ కలిగించాడు ఎందుకు ఆ నిరీక్షణ దేనికి గుర్తు అంటే పునరుత్థానానికి ప్రియమైన వాళ్ళ గుర్తు ఏం ఎందుకు ఈ సందర్భాలని మీ ముందుకు ఇలా తీసుకొస్తున్నానో తెలుసా ఒక విషయాన్ని మీ హృదయంలో పెట్టాలనే తపనండి మనం కూడా పౌలు గారి వలె పునరుత్థాన బలమును ఎరుగుటకు ఈ మార్గంలోనికి వచ్చి సాగుతున్నాం తెలుసా ప్రియమైన వాళ్ళ ఆయన ఏమన్నాడు అనంటే ఏ విధము చేతనైనా మృతుల పునరుత్థానము నాకు కలగవలనని నువ్వు ఏం చేసుకున్నావు పౌలు గారు అది కలగాలని మీరు ఏం చేసుకున్నారు అంటే ఆ బలంను ఎరుగు నిమిత్తాన్ని సాగుతున్నాను ఎందులో సాగావు ఇక నేను మీతో చెప్పిన ఈ సందర్భాలలో సాగాడండి నిలకడగైనా తన పాప క్షమాపణ వెలుగులో సాగాడు ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధాత్మ అనుభవంతో కూడిన జీవితంలో సాగాడండి నిలకడగా ఒక శుభప్రమైన నిరీక్షణ పెట్టుకున్నాడు ప్రభు వచ్చినప్పుడు ఆయనను పోలి ఉండాలన్న నిరీక్షణ కలిగి భూమి మీద ఉన్నంతకాలం ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను తాను పవిత్రంగా ఈ కోఆర్డినేషన్ ఎందుకు నిలబెట్టుకున్నాడు అనంటే ప్రభుతో ఆయనకున్న ఈ కోఆర్డినేషన్ ఎందుకు నిలబెట్టుకున్నాడంటే మృతుల పునరుత్థానంలోనికి ప్రవేశించుటకు మరొక బలం తెలుసుకోవాలిగా ఇలా బతికితేనే బలం తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారు మనకి ముందు చెప్పాను అది ఇలా ఉంటుందని మీతో టెస్ట్ చెప్పలేనండి వన్ వర్డ్లో ఒక రోజు మనం అందులోకి ప్రవేశిస్తే చూసేది ప్రియమైన వాళ్ళారు నాలుగో నిరీక్షణ చూస్తే నాలుగో వాస్తవం చూడండి ఏం కలిగిందో పునరుత్థానం ఎరుగుటకు కలిగిన నాలుగో వాస్తవం మీరు చూడగలిగితే దీనికోసం కొత్త నిబంధనలు ఉన్నప్పుడు పాత నిబంధన తీసుకెళ్తానండి వాక్యము కీర్తన 16 మీరు చూడగలిగితే ఓల్డ్ టెస్ట్మెంట్ రిజర్రెక్షన్ చాప్టర్ అనుకోండి దీనికి అసలు మీరు పర్వాలేదు కీర్తన 16 ఈ అధ్యాయం కూడా దేని గురించి మాట్లాడుతుంది అంటే ప్రభు పునరుత్థానం గురించే మాట్లాడతాడు నీ పరిశుద్ధుని కుల్లుపట్టనియవు ఆయన విడిచిపెట్టవని చెప్తున్న భాగమే ఈ కీర్తనలో ఉన్న ఒక నాలుగవ వాస్తవం నాకు తెలిసింది మీరు చూడగలిగితే మీరు చూడండి 16:10-11 ప్రతి కాంటెక్స్ట్ అండి పునరుత్థానం సందర్భానికి లింక్ అయి ఉంటుందండి నేను చూపించిన అన్ని రిఫరెన్స్లు మీరు చదువుకుంటూ వస్తున్నారు కదా ప్రతిది దానికి లింక్ అయింది ఎందుకు లింక్ అయిందంటే ఈరోజు మనం ఇలా వినడానికే ప్రియమైన 10:11 మీరు చూడండి ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు ప్రభు గురించే రాయబడుతుంది ప్రవచన అధ్యాయంగా నీవు నీ పరిశుద్ధుని కుళ్ళపట్టనియవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు ఫోర్త్ రియాలిటీ ఏంటో తెలుసా వే ఆఫ్ లైఫ్ అండి
ఎందుకొక జీవానికి ఒక మార్గం ఉందన్న మార్గంలో మీరు నేను ఎందుకు నడవాలి అంటే పునరుత్థానం అనే ఒక వాస్తవాన్ని నమ్మడానికి ప్రియమైన వారలారా మీకు అర్థమవుతున్నాయి ఈ విషయాలన్నీ ఏమంటే నేను యథార్థత గురించి మాట్లాడుతున్నాను నా హృదయంలో నా ఆనందంతో ఇవన్నీ ఎందుకు ఏర్పరచుకొని ఎందుకు సాగాలి సంఘం ఈ రోజు ఇలా అన్నట్టు నిజమని నమ్మడానికి సాక్ష్యం అండి మనం మీరు చూడండి అపొస్తల కార్యములో 1:22 మీరు రాగలిగితే అపొస్తల కార్యములో 1 మన రెస్పాన్సిబిలిటీ చూడండి ప్రియమైన వారలారా బైబిల్లో అపొస్తల కార్యములో 1:22 దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంతే ఇంకా ఇది అపొస్తలు మాత్రమే కాదండి అపొస్తలు అనుకొని దీన్ని బాగా సెన్సర్ చేసి పక్క పెట్టం దీన్ని మీరు చూడండి 21:22 అపొస్తల కార్యములో 1:21-22 యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుట అవశ్యమని చెప్పెను మనం దేనికి నిలబడారో తెలుసాండి ఫ్రైడే ఏమండి సిలువ మనల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో నిలబడి చెప్పాం ప్రియమైన వారలారా ఏమండి ఆయన మనల్ని ఏ విధంగా ప్రభావితం చేసిండో ఒక సాదృశ్యపు గుర్తు సిలువలో చెప్పాం ఇంకొక గుర్తును కూడా ఏమంటున్నాడు తెలుసా నా రెజరక్షన్ కూడా మీరు విట్నెస్ నా పునరుత్థానానికి మీరు సాక్షులు ఏం చెప్తాం చెప్పండి పునరుత్థానానికి సాక్ష్యం అంటే ఇగో నీకు తెలుసా లేదో ఆయనను పట్టుకున్నారు రాత్రి తీసుకెళ్లారు గొల్గొత్త కొండ మీద సిలువ వేశారు అక్కడ నుంచి మళ్ళీ సమాధిలో పెట్టేంత టైం లేదా ఆ రోజు విశ్రాంతి దినం అందుకోసం ఏం చేశారంటే ఆ కిందనే రాత్రితో తొలిపించిన సమాధి ఉంది ఆ రాత్రిలో తొలిపించిన సమాధిలో మొత్తం చుట్టేసి అందులో పెట్టాం 3వ రోజు పోయి చూసేసరికి సమాధి ఖాళీ అయిపోయింది నువ్వు నమ్మాలంటే నేను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకెళ్తాను పద మీకు చూపిస్తాను అన్నా అనుకుని ఏమంటాడు చెప్పండి ఎవ్వరు నమ్మడు ప్రియమైన వాళ్ళారా నమ్ముతారనుకుంటున్నారు మీరు ఆ చిన్న రుజువు మీద కట్టుకోలేదండి దేవుడు తన యథార్థతని మీకు నాకు ఇంకా తెలియాలి ప్రియమైన వాళ్ళారా ఆ నెక్స్ట్ డే అండి దాన్ని అలానే ప్రిజర్వ్ చేసి పెట్టారనుకుంటున్నారండి సమాజం అంతా ఇంకెవరిని పెట్టనివ్వలేదు అది ప్రభుది మాత్రమే అసలు ఆ ఇంటెన్షన్ అది కాదు ప్రియమైన వాళ్ళ అసలు బాహ్యపు గుర్తు కాదండి దేవుడు కోరుకున్నది దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు మీరు నాకు సాక్షులు నేను యెరూషలేములో అక్కడున్న కపాల స్వరమన పడిన ఆ కొండ కింద ఉన్న ఆ సమాధిని కాదు నా కుమారుడు తిరిగి లేచాడు అంటే నీకు గుర్తుగా పెట్టింది నువ్వు కర్ణాకర్ నేను అడుగుతున్నానండి దేవు ప్రభు నాకు యెరూషలేం ఇజ్రాయెల్ దేశానికి ఇంత దూరం నీ కళ్ళతోనే చూడలేదు ఈరోజు నేను ఎలా సాక్షిగా ఉంటానంటే నీ నోటితో సాక్షి నేను కోరుకున్నాను ఎప్పుడు చెప్పావు నువ్వు నీతో చెప్పానా నేను నీ లైఫ్తో కావాలి నాకు సాక్ష్యం నీ జీవితంతో కావాలి నాకు నిజం ప్రియమైన వాళ్ళారా మీకు అర్థం కావాలండి హృదయంలో ఉన్నది అందుకోసం ప్రభు ఏమన్నాడంటే ఇప్పుడు నేను మీతో చెప్తాను మీరు లోకమునకు ఉప్పు వెలుగు ఇదిగో నన్ను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా నాలో ఉన్న ఉప్పు తెలుస్తుంది అన్న వెళ్తానన్నా నవ్వుతారు మనల్ని చూసి అంతే కదా అలా కాదు నువ్వు ఉప్పు నేను రాగానే చూ నువ్వు చీకట్లో ఉండు నేను లోపలికి రాగానే మొత్తం ఇలా ఆరా వస్తుంది నా చుట్టూ వెలుగు వస్తుందా చెప్పండి అలా కాదండి మనం వెలుగు బై బీయింగ్ అంతే అందుకోసమే ప్రభుని వెంబడిస్తున్నావు సేవకుడు అంటాడు ప్రియమైన మన లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నది ఏదో చెప్తున్న దాన్ని బట్టి కాదట ఏదో చేస్తున్న దాన్ని బట్టి కాదట ప్రభు చెప్పిన రీతిగా ఉండమన్నట్టుగా ఉండుటని బట్టి నాట్ బై సేయింగ్ సంథింగ్ నాట్ బై డూయింగ్ సంథింగ్ బట్ బీయింగ్ సంథింగ్ అంటాడు ఆయన నువ్వు ఉండుటను బట్టి ఈరోజు మీరు నేను పునరుత్థానానికి ఎలా సాక్ష్యం అని అంటే నేను చెప్పిన వాస్తవాలన్నింటిలో మీరు నేను ఉంటే ప్రియమైన వాళ్ళారా మన జీవితం లోకానికి ఏం చెప్తుంది అని అంటే నా ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఎలా అంటే నా లైఫ్ నువ్వు చూడు ఈ చేంజ్కి ఏంటో తెలిసే కారణం నా తెలివి కాదు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా బతకాలన్న ఈ గుర్తింపు కాదు నేను మంచిగా ఉండి నలుగురికి మేలు చేస్తే ఏదో అంటారు కదా కర్మ సిద్ధాంతం అంట ఇది చేస్తే మనకు చేయబడదు ఇందుకోసం కాదు నేను ఉన్నది నా ప్రభువు తిరిగి లేచాడనికే నా జీవితం ఇలా మారింది వాస్తవాలు ప్రియమైన వాళ్ళారు ఇవన్నీ అందుకోసం ఏమంటున్నాను నీ పరిశుద్ధుడు నువ్వు కుళ్ళు పట్టనయ్యవు జీవ మార్గమును అతనికి తెలియజెప్పేదేవో ఆ లైఫ్లోనికి మనల్ని కూడా ఎందుకు పిలిచాడు అని అంటే నా పునరుత్థానానికి జరిగిందనడానికి వాస్తవం కర్ణాకర్ నీ జీవితంలో అది నువ్వు తొలగిపోవద్దు కొద్ది రోజులు నువ్వు నడిచిన తర్వాత నీ వలే సమాజంలో ఉన్న క్రైస్తవ్యం కనకపడకపోయేసరికి నీ వాళ్ళ జీవితంలో జరుగుతున్న మంచి మంచి క్రియలు నీ జీవితంలో జరగకపోయేసరికి నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు చిన్న చిన్న అనుమానాలతో నువ్వు విశ్వాసంలో వెనుక తీయొద్దు అనంటే నేను ఏం చేస్తున్నాను వాస్తవాలు పెట్టుకుంటూ వస్తున్నాను నీ జీవితంలో నేను నీ జీవితంలో ఒక నిజమైన పాపక్షమాపణ పెట్టి అది వాస్తవం నీకు ఒక పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపుని పెట్టాను అది వాస్తవం నీకు పునరుత్థానం నువ్వు నమ్ముటకు ఏమంటే ఒక శుభప్రదమైన నిరీక్షణను పెట్టాను ఈ నిరీక్షణ ఎవ్వరు దొంగిలించలేరు నీ నుంచి ఎందుకు ఇది నేను పెట్టానంటే అదొక వాస్తవం నీకు పునరుత్థానంకు
ఒక జీవ మార్గాన్ని నేను ఎందుకు పెట్టాను, ఎందుకు ఇందులోనే నడుచుకోవాలి, ఈ నీతి మార్గంలో ఎందుకు నడుచుకోవాలి? మన మనసు నొచ్చుకుంటుందండి, సమాజంలో అవహేళనలు వస్తున్నాయి, కుటుంబం కూడా చేతగానే పరిగణిస్తున్నా, ఎందుకు ఇందులో నడవాలంటే పునరుత్థానానికి వాస్తవం అండి. మన జీవితంలో ఎన్ని మాట్లాడమంటారు ప్రియమైన వారు, ఇలా చాలా సమయం తీసుకున్నాను మీది, కానీ మీరు ఆలోచించండి, దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు మన అందరం పునరుత్థానానికి సాక్షులుగా ఉండుటకు పిలువబడ్డాం ప్రియమైన వాళ్ళ. ఆ సెక్షన్ కూడా ఉందండి మనలో, మనకు తెలియదండి నిజంగా ఏం చెప్తే సమాజం నమ్ముతుందో. అందుకోసం ప్రియమైన వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రిపేర్ అవుతుంటామండి. దేవుడు అంటున్నాడు కొన్ని సెక్షన్స్లో, కర్ణాకర్ నువ్వేదో అబద్ధంగా అప్పటికప్పటికి నీ మనస్సాక్షి నువ్వు కాదని చెప్తున్నా కూడా నేను ఇదే అని బయటికి చెప్పుకునే నీ అబద్ధపు సాక్ష్యం మీద కాదు, నేను కొన్ని వాస్తవాలను కట్టింది యథార్థపు సాక్ష్యాల మీద కట్టాను. అందులో పునరుత్థానం అనేది ఫస్ట్ ప్లేస్ ప్రియమైన వాళ్ళ, గొప్ప స్థాయి అండి. ఏమంటే ఈరోజు నేను మీతో పంచుకున్న ఈ స్వార్థ వెనుక నా భారం ఏమిటి అని అంటే, ఈ వాస్తవాల్లో మనం నడుస్తుంటే ప్రియమైన వాళ్ళరా ఎవ్వరు దొంగిలించలేని విశ్వాసం మీతో ఉంటుంది, మృతుల పునరుత్థానం అనే విశ్వాసం. ఈ వాస్తవాలను మనం కలిగి ఉండనట్లయితేనండి గాలికి ఎగిరిపోయే పొట్టుగానే మనం నిలుస్తాం ప్రియమైన వాళ్ళరా. అందుకోసం మీ మనసును వచ్చినా మీ మెడ అంగకపైన సంగమును బలవంతంగా ఇంకొక వైపుకు ఎందుకు వంచి మరీ నడిపిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని నన్ను అని అంటే మనం మోసపోవద్దండి. ఇక ఫైనల్ కాంటెక్స్ట్ ఒకటి చూపించి ముగించేస్తాను ప్రియమైన వాళ్ళరా. ఇదేనండి నన్ను బాగా ఆలోచింపజేసింది, మీ ఎదుట ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా ఈరోజు ఈ పునరుత్థానపు వర్తమానాన్ని పంచుకోవడానికి కూడా నన్ను ప్రభావితం చేసిన వాక్యం ఇదే ప్రియమైన వాళ్ళరా. మీరు చూడండి ప్లీజ్ అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం, నా చివరి మాట అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. ఏమునండి మీకు అర్థమయ్యి ఈ భారమును కలిగి ఈ పునరుత్థాన బలమును ఎరుగుటకు ఈ మార్గంలో నడుస్తానన్న నిర్ణయం మీకుంటుందో లేదో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం ప్రియమైన వాళ్ళరా మీరు వెనక తీయకూడదన్న విశ్వాసంతో ఈరోజు చెప్పేశాను. కానీ నేను వెళ్తున్న గురిని చూపెడతాను, ఆ గురికి ప్రభావితం చేసిన భాగం ఇక్కడ నాకు కనపడిందండి. ఒకరోజు 26వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇది కూడా పునరుత్థానం గురించే మాట్లాడుతున్నాడు పౌలు గారు. చూడండి 26వ అధ్యాయం అపొస్తల కార్యములు 21-22 చదువుదాం ముందుగా. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేశారు. ఏ హేతువు అనంటే అన్నీ నచ్చాయండి వాళ్ళకి, అన్నీ నచ్చాయి. మీరు ఇటీవలే చదువుకున్న అధ్యాయం అన్నీ నచ్చాయి. ఏది నచ్చలేదు అనంటే మీరు సిలువ వేసి అంటే దుష్టుల చేత చంపించారు, సిలువ వేసి అన్యాయంగా యేసుక్రీస్తును, ఆయనను దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేపాడన్న ఈ ఒక్క భాగం నచ్చలేదండి వాళ్ళకి. అదే చెప్తున్నాడు ఇగో ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు యత్నం చేశారు. ఎందుకు? ఇదిగో మీరు చంపిన యేసును దేవుడు లేపినన్న ఈ ఒక్కటి వాళ్ళకి నచ్చలేదండి. అప్పుడు ఏం జరిగిందంటే 22, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచరింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినని కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకు సాక్ష్యం ఇచ్చుచుంటేని. ఏంటి ఇందులో నన్ను ప్రభావితం చేసిన మాట అంటే 2 వచనాలు ప్రియమైన వాళ్ళరా. యూదులందరూ డిస్టర్బ్ అయ్యారండి, దేవుడు లేపాడని చెప్పినా కూడా డిస్టర్బ్ అయ్యారు. కానీ పౌలు గారు ఏమంటే నేను నిలిచి ఉంటిని అంటాడండి. మనం చదివిన లైన్లో అందరూ డిస్టర్బ్ అయ్యారు, ఎవరు ఒప్పుకోవట్లేదు. కానీ యూదులలో పవిష్ఠుడుగా ఉండాలనుకున్నాడట అండి, ప్రధానుడుగా ఉండాలనుకున్నాడట పరిసయ్యలు. అతను మాత్రం ఏమంటున్నాడంటే మీరందరూ రిజెక్ట్ చేసినా నీ మాత్రం నిలిచి ఉన్నాను. అది క్వశ్చన్ చేసిందండి, ఎలా పౌలు గారు మీరు ఎలా ఉన్నారు, అందరూ వ్యతిరేకించిందని మీరు ఎలా నమ్మారు? ఇది మొదటి మాట. రెండోది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా, కిందనే ఉన్నదండి. దేవుడు మళ్ళీ నేను చదువుతున్నాను కింది భాగాన్ని. ఇదిగో ఏమంటున్నాడంటే యూద దేశమందు యెరూషలేములోను యూదయ దేశమందును ఆ తర్వాత అన్యజనులకు, నేను చదువుతుంది రాంగ్ అనుకుంటాను కదా, చూడండి 22, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానంలో పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచరింపబోవునని. ఏమంటే ముందు నుంచి ఇదే చెప్పుకొస్తున్నాడట ప్రియమైన వాళ్ళారా. దేని ద్వారా వెలుగు ఉంది అనంటే క్రీస్తు మృతులలో నుండి పునరుత్థాన గుట్టులో మొదటి వాడవుట చేత అందరికీ వెలుగు వస్తుంది. ఆ రోజు యూదులు యాక్సెప్ట్ చేశారో లేదో తెలియదు, కానీ వాళ్ళు రిజెక్ట్ చేసినందుకు ప్రియమైన వాళ్ళారా ఆ పునరుత్థానపు వెలుగును పౌలు గారు అన్యజనుల దాకా పట్టుకొచ్చేశాడు. ఎంతమందిని దాటుకుంటే ఎక్కడెక్కడికి పోయిందో తెలియదు, కానీ ఈ 2000 సంవత్సరాలలో ఈ జీవితంలో ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నన్ను ఆకర్షించింది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు నాకు అర్థమవుతుందండి, నేను దేన్ని బట్టి దేవుని వెలుగును చూశానని అనుకోవాలంటే పునరుత్థానంను బట్టి మాత్రమే చూడాలి. నేను ఇంకా నాకు ఏది వద్దు, ఇంకా ఏది వద్దు అంతే. మీకు కూడా ఏది ఉండకూడదండి నిజం. ఇక ఏ కారణం బట్టి కూడా ఉండకూడదండి మనం.
ఒకే ఒక కారణమును బట్టి ఈ ఒక్క కారణమే ప్రవక్తల దగ్గర నుంచి చెప్పించుకొస్తున్నాడండి దేవుడు. ఈ ఒకటి కాకుండా మనం దేని మీద ఉన్న ప్రేమైన వాళ్ళ దొంగిలింపబడతాము. కానీ పౌలు గారు అన్నారు, నేను నిలిచి ఉన్నాను. ఎందుకు నిలిచి ఉన్నానంటే ఆ పునరుత్నకు బలం ఎరుగుటకు ఆయన ఏర్పరచుకున్న వాటి అన్నింటిలో సాగేసరికి అండి ఆయన డిస్టర్బ్ అవ్వలేదు ప్రియమైన వాళ్ళగా. కొరంథీయులకు రాస్తున్నాయి, ఇక ఆ చాప్టర్లకు వచ్చేస్తానండి. ఇది ఒకటి ఎందుకు బ్యాలెన్స్ ఉంచాలి మీకోసం. కొరంథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం చదివి క్లోజ్ చేసుకుందామండి. ఇక మీరు చూడొచ్చు అక్కడే ఉందని నేను చెప్తున్నా, ఆ ఇమ్మూవబుల్ లైఫ్ ఏమిటి, కథలని స్థిరంగా ఉండే ఆ జీవితం గురించి చివరిగా ముగించాడు రాసిన అధ్యాయం పునరుత్థాన అధ్యాయంలోనే 15వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదవగలిగితే మీరు చూడండి. 57, 58 మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందువలన ఎందువలన, ఇదిగో విజయమునందు మరణము మృంగివేయబడినని ఆయన పునరుత్థాన వలన, అందువలనగా ఆయన పునరుత్థానం వలన నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడు. ఎందుకు ఇలా రాశాడు చివరిలో, ఆ పునరుత్థాన బలం ఆయన చాలా స్థిరంగా ఉంచింది ప్రియమైన వాళ్ళ. ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ సువార్తని. ఆ బలంను ఎరిగే మనసు అని ఆయన స్థిరంగా ఉంచిందండి. డిస్టర్బ్ అవ్వలేదండి. ఎంత ఇమ్మూవబుల్గా ఉన్నాడు అని అంటే ప్రభు అంటాడు కదా, ఆయన నా కుడిపార్శ్వమందు నిలిచిచున్నాడు కనుక నేను కదల్చబడిన అంటాడండి. అదే సాక్ష్యం పౌలు గారు కూడా చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నావు పౌలు గారు అంటే, ఫిలిప్పి 3:10 ప్రియమైన అలా, ఏ విధము చేతనైనను మృతుల పునరుత్థానమున కలగవలనని ఆ క్రీస్తు పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఇవన్నీ ఏర్పరచుకొని సాగుతున్నాను. ఎందుకునంటే నేను స్థిరంగా ఉండాలి. ఇక నేను స్థిరంగా ఉండాలి. పునరుత్థానం ఇంత గొప్ప నిరీక్షణను వదిలి వెళ్ళింది ప్రియమైన వాళ్ళారా. మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మీరు వ్యక్తిగతంగా చాలా నడవాలి, నేను కూడా నడవాలి. ఎందుకంటే 20-28 సంవత్సరంలో నడిచిన ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలి ఏంటి ఆ రిజరక్షన్ పవర్ అని. మనం మాత్రం ఎలా అనుకుంటామని చెప్పండి, సాధారణంగా వచ్చేస్తుంది మన జీవితంలోనికి. ఆయన వదిలి వెళ్ళిన ఈ వాస్తవాలని కళ్ళ ముందు పెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా. పాప క్షమాపణని సొంతంగా ఫీల్ అవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని నింపుదలను అంత వాస్తవంగా తీసుకోండి హృదయానికి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళు శుభప్రమైన నిరీక్షణను బలంగా పట్టుకోండి. ఆయన పవిత్రుడుగా ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా ఉండాలన్న దాన్ని బలంగా పట్టుకోండి. ఒక జీవ మార్గం ఏర్పరచడం అందులో నడుస్తుండండి. ఇవన్నీ మనకు దేనికి హెల్ప్ చేస్తాయంటే ఆ రిజరక్షన్ పవర్ ఏంటో టేస్ట్ చేయిస్తాయి. ఒక రోజు అందులోనికి ప్రవేశిస్తాం ప్రియమైన. ప్రవేశిస్తే జీవితం ఎలా ఉంటుందో చాలా పెద్దగా మాట్లాడుకోవాలని భవిష్యత్తులో మనం మాట్లాడుకుంటాం. నేను ఇంకా దాన్ని ఏంటో చెప్పలేదు. దాని ముందున్న ప్రిపరేషన్ చర్చ్లో పెట్టాను ఈరోజు. బట్ దేవుడు ఇంకా బలంగా నడిపించాలి. చివరి మాట ఏమిటంటే, మన ప్రభువు నిజముగా సమాధిని గెలిచాడు ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఉన్నాడనడానికి ఇది లోకంలో ఉన్న గొప్ప రుజువు. దాన్ని ఈరోజు మీరు నేను నమ్మినందుకు మిమ్మల్ని అందరిని బట్టి నిండు మనసుతో దేవునికి హల్లెలూయా చెప్తున్నానండి. సంఘంలో ఇది దేవుని విజయం ప్రియమైన వాళ్ళరా. మన పట్ల మీరందరూ ఆ విజయాన్ని నమ్మొచ్చారు, ఆయన జయశాలను నమ్మొచ్చారు, ఆయన నిజముగా గెలిచాడు. మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడే ప్రియమైన వాళ్ళ. ఆ స్టేట్మెంట్ అందుకన్న మరణము ఆయనను బంధించి ఉంచుట చెప్పండి గట్టిగా అసాధ్యము అంటే ఇంకా. దేవుడికి స్తోత్రం కలుగును గనక. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించి నడిపించాలని నా మాటలు ముగిస్తున్నాను.